ప్రముఖులకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ఉన్నారు. కొద్ది నిమిషాల్లో మన అతిథులు రాగానే జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానం చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలు, కన్న తల్లి పాదాలకు వందనాలు, జై జవాన్ జై కిసాన్ జయమ్మ నదిలే బడల్ ఒక చక్కని ప్రార్థన వినిపిస్తారు. కాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో అమరులైనటువంటి వీరమరణం పొందినటువంటి గీతాన్ని విడుదల చేయడం జరిగింది. మరి అమరవీరుల కోసం ఒక పాటలే కాదు ఎమ్మెల్యే గోషామహల్ బీజేపీ ప్రోగ్ లీడర్ గారు వారిని వేదికపైకి రవీందర్ రెడ్డి గారు బీజేపీ జగిత్యాల నియోజకవర్గ వారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత ఓంకార నాదంతో ఆ యొక్క మళ్ళా మనం అందరం కూర్చుంటాం. వేదికను అలంకరించిన పెద్దలు,
మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దేశభక్తులందరికీ నా నమస్మరణలు. మనకు 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళ స్వాతంత్రం మనకి ఈ దేశం ఏ రూపంలో ఉందో ఇప్పుడు ఆ రూపంలో ఇవ్వలేదు. 565 సంవత్సరాలు ఉంటే వాళ్ళకు కూడా స్వాతంత్రం ప్రకటించారు. అప్పుడు అప్పటి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రాత్రి భాగంలో కూర్చొని ఈ దేశాన్ని ఒక సమగ్రమైన దేశంగా, ఒక సౌభాగ్యవంతమైన శక్తివంతమైన దేశంగా రూపుదిద్దాలనే ఉద్దేశంతో 565 సంవత్సరాల ఆఫీసుల వాళ్ళందరికీ ఉత్తరాలు రాశారు. చిన్న రాజ్యంగా ప్రజలకు ప్రయోజనం ఉండదు, దేశం ఉన్నతి జరగదు, ధర్మాన్ని కూడా అంత రక్షణ ఉండదు. అందుకోసం మనం ధర్మరక్షణ కోసమే దేశంలో ప్రజలందరూ కూడా సుఖంగా సౌభాగ్యవంతంగా సురక్షితంగా ఉండాలంటే ఒక సుభిశాలమైన ఒక సమగ్రమైన దేశం అయితేనే బాగుంటుందని చెప్పేసి వారు లెటర్స్ రాస్తే వారి ఉత్తరాలకు స్పందించి దాదాపు 565 సంస్థానాలు ఈ దేశంలో విలీనమై ఒక సంపూర్ణమైన భారత్గా ఈ రూపంలో అవతరించింది. మరి ఇన్ని సంస్థానాలు విలీనమైన ఎక్కడా దేశంలో సమస్య లేదు. ఒక్క కాశ్మీర్లోనే ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఒక కాశ్మీర్ గురించి ఈ రోజు వరకు మన ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి. మనం ట్యాక్స్ కడితే మన ట్యాక్స్ డబ్బుతో లక్షల కోట్ల రూపాయలు కాశ్మీర్ ప్రజలకు అందించబడి, అట్లాగే 1947 నుంచి ఈ రోజు వరకు వేలాది మంది విలువ కట్టలేని ప్రాణాలు, వేలాది మంది సైనికులు భద్రతా దళాలు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి మూలమేంది? ఈ పరిస్థితి రావడానికి మూల కారకం ఎవరు? మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమో 565 సంవత్సరాలను విలీనం చేస్తే మన నిజాం సంస్థానంతో సహా ఎక్కడా సమస్య లేదు, శాంతి భద్రతల సమస్య లేదు, వేర్పాటు వాదం లేదు, ఏం లేదు. కానీ ఒక కాశ్మీర్నే వచ్చింది. దానికి మూల కారణం ఎవరంటే మన భారతదేశ ప్రజల దురదృష్టవశాత్తు ఒక దొడ్డిదారిన వచ్చిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనే అతనే. ఆ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. అయితే దీనికి నేను క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే సబ్జెక్టు చాలా పెద్దది కాబట్టి మీకు క్లుప్తంగా చెప్తాను. 1947 సాయంత్రం వచ్చిన తర్వాత ఒక 3 సంస్థానాలు మాత్రమే వల్లభాయ్ పటేల్ గారి ఉత్తరాలకు స్పందించలేదు, విలీనం చేయలేదు. ఒకటి నిజాం నవాబు, జూనాగఢ్ నవాబు, 3 హరిసింగ్. రాజా హరిసింగ్ స్వతహాగా దేశభక్తుడు, హిందూ ధర్మం అంటే ఎనలేని అభిమానం ఆయనకు తెలుసు. కాశ్మీరము భారత్లో విలీనం చేస్తేనే ప్రజల ప్రయోజనం, కానీ చేయలేదు. ఎందుకంటే ఆయన రాజ్యంలో నెహ్రూ షేక్ అబ్దుల్లా అనే ఒక నెడవతో ఆయనకు ఎప్పుడూ అరాచకాలు సృష్టించడు, అల్లాలు సృష్టించడు, ఆయన కంటి మీద కుంపు లేకుండా చేసేవారు. అందుకోసం ఏమన్నాడంటే ఆయన, నేను నెహ్రూ ప్రధానిగా, నెహ్రూ నాయకత్వంలో ఉన్న ప్రధానిగా ఉన్న దేశంలో విలీనం చేయను అన్నాడు. ఆయన విలీనం చేయాలని ఉండే మనసులో, కానీ ఈ నెహ్రూ చేసిన ప్రభావం వల్ల ఆయన విలీనం చేయలేదు. అయినా కానీ 1947 అక్టోబర్ చివరి వారంలో పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ ఆక్రమించాలనే ఒక దురాలోచన చేసి అక్కడ కొండజాతి వాళ్ళ ముసుగులో తిరుగుబాటు చేస్తున్న ముసుగులో పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ ఆక్రమించడం స్టార్ట్ చేసింది. కాశ్మీర్ ఆక్రమణ స్టార్ట్ చేసినాక రాజా హరిసింగ్ గారు ఆయనకు తెలుసు మన దగ్గర సైనిక పరంగా అంత శక్తి సామర్థ్యాలు లేవండి అనుకున్న ప్లేన్ చేశాను. పటేల్ గారికి ఒక విన్నపం చేశాను, పటేల్ గారు మీ సైన్యాన్ని పంపించి వాళ్ళ దురాక్రమణ నుంచి నా రాజ్యాన్ని కాపాడండి. అప్పుడు పటేల్ గారు ఏమంటే, నువ్వు విలీనం చేస్తే తప్ప మేము సైనిక సహాయం చేయలేను అన్నారు. దానికి ఆయనే రాజా హరిసింగ్ గారు ఎలాంటి షరతులు లేకుండా సంపూర్ణంగా అన్ని సంస్థానాలు 560 సంవత్సరాలు ఎట్లా విలీనమయ్యాయో అదే విధంగా విలీనం చేస్తూ వీరికి
శ్రీ ధర్మపురి అరవింద్ గారు వారు కూడా ఏం చేస్తూ మీ అందరి యొక్క నెలపాల ధ్వనులు చప్పట్లతో మనకు వారు ఏం చేశారు వారికి సవినాయం అనేటువంటి ఆహ్వానాన్ని అందజేద్దాం. ఇలాంటి కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. బోలో భారత్ మాతా కీ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వారిని వారి యొక్క ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కార్యక్రమంలో సభాధ్యక్షులైనటువంటి డాక్టర్ వెంకటరాజరెడ్డి గారు మనందరికీ తెలియని ఎన్నో విషయాలు తెలిపారు. దయచేసి సమయం ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పినట్టు ఈ 370 జీవో అంటే ఏమిటి అనే విషయానికి మ్యానా డాక్టర్ శంకర్ గారు, వీరమల్లయ్య గారు, అమ్మ వేషి సైన్యంలో చేరిన కలి సైనికులకు కనీసం ఉద్దేశించినటువంటి అమరవీరులకు దానికి ప్రత్యక్షంగా కార్యక్రమానికి హాజరైనటువంటి నవయువకులకు ఈరోజు సుప్రీంకోర్టులో పడ్డ 370 ఆర్టికల్ పైన 35A పైన ఇవాళ సుప్రీంకోర్టులో చర్చ జరుగుతూ ఉన్నాయి. ఆ 35A ఈ ప్రభుత్వం రద్దు చేస్తేమో అని భావిస్తూ పెద్ద ఎత్తున అల్లల కుట్ర పడుతున్నటువంటి స్థితి వల్ల జమ్మూ రాష్ట్రంలో నెలకొన్నది. మరి సమయంలో కూడా సుమారు 10,000 మంది సైనికుల మధ్యలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వల్ల అక్కడ ప్రజల పహారా కాస్తా ఉన్నారు. 22 జిల్లాలు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కేవలం 5 జిల్లాలో మాత్రమే ఇవాళ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తూ ఉన్నారు. మిగతా జిల్లాల్లో ఉగ్రవాదం లేదు, అక్కడ దేశభక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ భారతదేశంలో మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా అక్కడ రావడం జరిగింది. మరి 5 జిల్లాల్లో ప్రేరేపుతున్నటువంటి ఉగ్రవాదం మూలంగా సుమారు 40 మంది సైనికులను పొట్టన పెట్టుకోవడం, తర్వాత ఒక 8 మంది ఇప్పటికి నిన్నటి ఇన్సిడెంట్ వరకు కూడా అమన్ ఠాగూర్ అనే ఒక డిఎస్పీ స్థాయి అధికారి నిన్న శ్రీనగర్లో మరణించడం జరిగింది. ఆయన వరకు 49 మంది కూడా ఇవాళ పుల్వామా దాడి తర్వాత మరణించడం జరిగింది. మరి ఇవాళ ఈ 37 35A ఆర్టికల్ మీద చర్చ జరుగుతున్న సమయంలో కూడా ఇక్కడ సమావేశమైన సుప్రీంకోర్టు వల్ల ఆ చర్చ జరుగుతూ ఉన్నది. మరి దీని కారణంగా 1954లో ఏదైతే ప్రెసిడెన్షియల్ రూల్ కింద అక్కడ స్థిర నివాసం పెట్టుకున్నటువంటి సిటిజన్స్ పేరుతో పర్మనెంట్ సిటిజన్స్ పేరుతో ఒక చట్టాన్ని ఏర్పడడం జరిగింది. మరి షేక్ అబ్దుల్లా గారు డిక్టేట్ చేస్తే, ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు రాస్తే అప్పుడు బాబురాజు ప్రసాద్ ముద్ర కొట్టడం జరిగింది చట్టం. 1954 మరి 1952 నుంచి ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొన్నది, ఎలక్షన్ జరిగింది, మంత్రివర్గం ఏర్పడింది. మరి దానిలో ఒకటి చర్చ జరగకుండా పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా కేవలం ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం మీరు ఎట్లా చట్టాన్ని అమలుపరుస్తారని చెప్పి వల్ల కోర్టు పోవడం జరిగింది. ఇది రద్దు చేసే అవకాశం ఉంది, రద్దు చేయాలని మన డిమాండ్. ఏదైతే 370 ఆర్టికల్ పేరుతో కాశ్మీర్ విభజన తర్వాత అక్కడ పెట్టినటువంటి ఆర్టికల్ మూలంగా మన ఇంటికి ఒక కుక్క వస్తాయి, కుక్క సిక్కట్ పట్టి కొడదాం. ఎవరు ఏం చేసినట్టు పక్కింటోడు చెప్పింది మన ఇంటికి కుక్క వచ్చిందని కాబట్టి ఐక్యరాజ్య సమితిలో ఎవరు చెప్పడం కారణంగా ఏదైతే కాశ్మీర్ని ఆక్రమించాలని చూస్తున్న పాకిస్తాన్ సేనను విజయవంతంగా వీరోచితంగా ధైర్య సాహసంతో మన సైనికులు ఎదురొట్టి పోరాడి తరుగుతూ ఉంటే ఐక్యరాజ్య సమితి ఒక పిలిపించింది యథాస్థుల స్థితి ఇక్కడ వాళ్ళకి ఆగిపోమని చెప్పింది. వాళ్ళు చొచ్చుకొచ్చిన స్థలంలో వాళ్ళు ఆగిపోయేది, మన తరిమే అవకాశం ఉన్న తరవకుండా మనం ఆగిపోయాం కాబట్టి అదే ఆక్రమిత కాశ్మీర్ అయింది. ఇవాళ అక్కడ ఇవాళ ఆ కాశ్మీర్ లోపల సగం పాత చైనా ఉన్నది, 5,000 చదరపు గజాలు చైనాకి ఇస్తే 63 యుద్ధాలు కూడా చైనా ఇంకొక 3,000 30,000 గజాలు ఆక్రమించి
తీసుకుంటే సగం భూమి వల్ల పాకాకృత కాశ్మీర్ చైనా దగ్గర ఉన్నది. అక్కడే యురి దాడి తర్వాత మన ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసింది, అదే పాకాకృత కాశ్మీర్ లో కూడా అని చెప్పి మనం గమనించాలి. కాబట్టి 375 ఆర్టికల్ ప్రకారం ఎవరైనా కాశ్మీర్ లో ఉన్నటువంటి యువతిని పెళ్లి చేసుకుంటే, పాకిస్తాన్ వాళ్ళు కానీ ఏ దేశం వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కాశ్మీర్ పౌరసత్వం వస్తుంది. ఇదే కాశ్మీర్ లో ఉన్న యువతి ఢిల్లీ వ్యక్తిని కానీ హైదరాబాద్ వ్యక్తిని కానీ పెళ్లి చేసుకుంటే ఆమె పౌరసత్వం రద్దయిపోతుంది కాశ్మీర్ లో కూడా. అదే ఈ చట్టం చెప్తున్నటువంటి విషయం. ఈ దేశం 2 జెండాలు ఉండొచ్చు అని చెప్పారు, 2 రాజ్యాంగాలు ఉండొచ్చు అని చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పుతున్నటువంటి అక్కడ జరగదు. మన చట్టం పార్లమెంట్ లో వేస్తే అక్కడ కాశ్మీర్ లో ఆ చట్టసభలు ఒప్పుకుంటేనే, అసెంబ్లీ ఒప్పుకుంటే ఒక చట్టం అవుతుంది. ఇట్లాంటి ఒక స్థితి ఎందుకు వచ్చిందనంటే అక్కడ పరిపాలకులు ఎవరైతే దేశం గురించి ఆలోచించకపోవడం, దేశ భద్రత గురించి ఆలోచించకపోవడం కారణం అని వాళ్ళ స్థితి ఇలా పెరిగింది. కాబట్టి దీన్ని ఆపాలని చెప్పి వాళ్ళు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. అనేక రాష్ట్రీయ స్థాయి సేవలు, విశ్వ పరిషత్, విద్యార్థి పరిషత్ అన్ని రకాల కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళు తీసుకుంటే ఆటగా అంటే బయటకు వచ్చింది. మరి ఆ రోజు విభజన చూసాం. విభజన సందర్భంగా మరి భారతదేశం విభజించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అక్కడ వేలాది మందిని తరిమేసిన సంఘటన చూసాం పాకిస్తాన్. మనం ఒక్కరు కూడా తరమలేదు పాకిస్తాన్ కి వెళ్ళిపోమని. అక్కడ మనం ఏదైతే మహాత్మా గాంధీ సిద్ధాంతం ద్వారా ఒక చెప్పలు ముంచు అని చెప్పి ఇంకో చెంపు ఇవ్వడం సిద్ధాంతం ద్వారా మనం స్వతంత్రం చేసుకున్నాం. కాబట్టి వాళ్ళ పోరాడే శక్తి ఆ రోజు కోల్పోయినా కాబట్టి వాళ్ళ నేతా చంద్రబోస్ మరో శివాజీ అనేటువంటి నేతా సుభాష్ చంద్రబోస్ అడుగుదాడల్లో నడవడానికి సిద్ధపడి వచ్చినటువంటి మీ అందరు కూడా మరి సందర్భంగా రాబోయే రోజుల్లో దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. మరి ఒక సరైనటువంటి భద్రత ఇచ్చే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి ఈ తీసుకున్న ఆర్టికల్ను 35 ఆర్టికల్ను మనం రద్దు చేయాలి. ఈ సందర్భంగా ఈ సభా సందర్భంగా డిమాండ్ చేస్తూ అదే సరైన సైనికులను నివారణ చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా ఈ రకమైన ఉద్యమాలకు ముందుకు రావాలని చెప్పి మీ అందరిని కోరుతూ అందరూ కూడా అమూల్య సందేశాన్ని అందించవలసిన శంకరం శంకరాత్మ సూత్రిదన్వస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్నధర్మస్య సదాత్మానం సృజామ్యతి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థం సంభవాలి. ఇక్కడ ఏర్పడ్డ సభావేదికల గురించి ఈ సభను అలంకరించిన దేశ మాత ముద్దు బిడ్డలందరికీ, ఈ రాష్ట్ర పౌరులకి, దేశ భక్తులకి వెన్నుతేపడం కోసం మాత్రమే మేము ఇక్కడికి వచ్చాము. అశ్వని వారి మేము ఇవ్వము అంటే ఆర్టికల్ 35A అని 370 అని ఇవన్నీ మేము నమ్మం. మనది జంబూద్వీపం, భరత వర్షం, భరతఖండం, కాశ్మీరం అంటే మా దేవభూమి. అక్కడ ఉన్నది మా దేవతలు. సర్వసేనాధ్యక్షుడు మా సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్నాడు. సభా సభాపతులు చంద్రశేఖర్ గారు సభ ఆరంభానికి కాకముందు ఒక చిన్న మాటలు గరుడ పురాణాన్ని నుంచి ఉల్లంఘించారు. గరుడ పురాణం మా సైనికులకు వర్తించదు, మా సైనికుల ఆత్మకు ఘోషణ. ఎందుకంటే తల్లిని, చెల్లెని, భార్యని, తండ్రిని ఆఖరికి తినబోతో కంచంగా నుంచి చేతిలో తీసుకున్న అన్నపు ముద్దను కూడా పడేసి భరత మాతృత్వం రంధ్రగతం చేయడం నా దేశ సైనికులు వారు మరణించలేదు. వారు వీర స్వర్గాన్ని అలంకరించారు.
వాళ్ళందరూ ఇప్పుడు పుట్టారు, నిన్న రాక్షసులు ఉత్తరం చంపారు అనుకుంటే పొరపాటు. వీళ్ళకి యుద్ధం అంటే ఇప్పుడిప్పుడే తెలుసు. మహిషాసురుడితో అమ్మవారు యుద్ధం చేసింది, నరకాసురుడితో యుద్ధం చేశాం, రావణాసురుడితో యుద్ధం చేశాం, తారకాసురుడితో యుద్ధం చేశాం. మా ముక్కోటి మంది దేవతలు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. రాజ్యం వీరభోజ్యం, వీరత్వం మా రక్తంలో ఉంది, మాతో మీరేంటి నా యుద్ధాలు చేసింది. మా దేవుళ్ళు పుట్టించిన 83 లక్షల జీవరాశుల్లో 40 ఏళ్ల క్రితం నల్లులు అనే ఉండేవి ఇళ్లలో. అవి మంచాల్లో దాక్కుంటుండేవి, పరుపుల్లో దాక్కుంటుండేవి, గిళ్ళలో దాక్కుంటుండేవి. రాత్రి పడుకున్నప్పుడు వచ్చి పుట్టిపోయేవి. అట్లాంటి పిరిగి చూస్తే ఇవాళ భారతదేశంలో నన్నులు లేవు. అలాగే మీలాంటి నన్నుల్ని కూడా క్షణాల్లో నరికి చంపేయడానికి సమాయుక్తమై ఉన్నాం మేము. ఇది మీరు తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. పచ్చంచి పురాణాలు, జంబూ ద్వీపం, భరత వర్షం, భరత గణంగా కీర్తింపబడి ఏ పురాణాల్లో చూసినా కానీ ఈ భారతదేశం యొక్క ఖ్యాతి దిగ్దిగంధాలకి ప్రపంచ యావత్కి తెలుసుంటే ఈ ఆర్టికల్ ఎవర్రా రాసింది? మా కోసం మీరెవరా? మాకు సరిహద్దు నిర్ణయం చేసింది. మా పుణ్యభూమి, మా వేదభూమి, మా జ్ఞానభూమి, మా వీరభూమి. రక్షించుకోవడం మాకు తెలుసు, శిక్షించడం మాకు అంతకన్నా బాగా తెలుసు. అయితే అశ్రుని వారికి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎవరికో తెలుసా? మన దగ్గర నుంచి ఉప్పు పప్పు చూతపడితో సహా ఒక 5 రూపాయలు పత్రికల వాళ్ళకి ఇస్తుంటే, ఇంకో 5 రూపాయలు టీవీల వాళ్ళకి ఇస్తుంటే మన స్వరుడిని మన దేశం గురించి గట్టిగా చెప్పలేని దేశభక్తి లేని పత్రిక వాళ్ళకి మీడియా వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వానికి నష్టమే వారి వారి వాళ్ళు చేస్తున్న వెళ్ళిపోరు మనం వస్తుంది వారి వాళ్ళలో దేశభక్తి నింపడం వస్తుంది వారి అసలు వాళ్ళు మా వీర జవాళ్ళకి అవసరం లేదు. అజాన్ భోవి అనే ఒక ముష్కరుడు ఇదే నేలలో 2 నెలల పాటు తలదాచుకుంటే, 2 నెలల పాటు వాళ్ళని తిరగనిచ్చి కళ్ళు మూసుకుని ఏమి పట్టనట్టు ఉంది. ఈ మధ్య కాలంలో కూడా శత్రుదేశపు జెండాను చేతుల పట్టుకొని తీసుకుంటుంటే రక్షక బంధనని చెప్పుకుంటూ కళ్ళు మూసుకుని వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకొని పోలీసు శాఖలోని వాళ్ళల్లో చైతన్యం రావాలని ఆశించారు. వాళ్ళకి వాళ్ళల్లో పిరికితనం పోయి దేశభక్తి రగలాలని చెప్పి వాళ్ళల్లో చైతన్యాన్ని మనం వాళ్ళ ఆశ్రమం వాళ్ళని సమర్పించాలి. అంతేగాని ఈ వీర జవాళ్ళు వీళ్ళందరూ ఇవాళ పట్టారనుకుంటే పొరపాటు. వీళ్ళకి వీరత్వమే వాళ్ళ లక్ష్యం. మహాభారత యుద్ధంలో వీళ్ళే ఉన్నారు, దేవాసుర సంగ్రామాలు ఎన్నైనా వీళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడప్పుడు మళ్ళీ పుట్టి యుద్ధం చేయాలనే ఆలోచనే ఉంటుంది. అన్నం తినాలనో, బట్ట కట్టుకోవాలనో, సంసారం చేయాలనో ఎవరి బాధకు ఉండదు. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు పుట్టిన వాళ్ళు కాదు. ఈ భరత ఖండం మీద ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయో ఆ యుద్ధంలో వీళ్ళ ఈ వీరశైల సందర్భం మళ్ళీ 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 పుట్టి ఈ మాతృభూమిని తీర్చుకోవడానికి పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తున్నాం, మా యావత్ భారతదేశంలోని యువత
చెయ్యొచ్చి జైపోతే సింహనాదాన్ని చేస్తే పాకిస్తాన్ లో గుండెలకి చచ్చిపోతాం. మేము యుద్ధాలు చెయ్యక్కర్లేదు. మీ మీద రాన్న మీరు పిలిచి పడ్డారా, మీరు దొంగల్రా, మీరు దోపిడీలారా, యావత్ ప్రపంచంలో 179 దేశాల వల్ల మిమ్మల్ని వేరెత్తి చూపిస్తున్నారా? మీతో వీరత్వం ఉంటే, మీలో ధైర్యం ఉంటే ఎలకరించి మా మీద మీరు లోనికి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ముందుకొస్తే మీకు పది చచ్చే ఉండవు కాబట్టి దొంగల పట్టిస్తున్నాం. మేము రాబోయే కాలంలో అది వారంలో కావచ్చు, నెలలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, మా జోలికి వచ్చి చచ్చిపోయే మా శత్రు సైనికులందరికీ వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నాం. ఎందుకంటే మా చేతికి వచ్చి ఇందుగా చేస్తారు. మనం ఓ దోమని చంపించకూడదు. పాపం దోమని చంపేశాం, చీమని చంపేశామని బాధపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు, కానీ కుర్తి అవ్వదాం. అట్లాగే ఖబర్దార్, మీరు ఇక్కడ మేము వచ్చి ఆశీర్వాళ్ళు, రాబోయే కాలంలో మీ దేశంలో చచ్చిపోయే వాళ్ళు మా వీర సైనికులకి మేము అసలు తర్పణం ఇస్తున్నాం. మా వీర జవాన్లు మళ్ళీ మళ్ళీ పుడతారు. మీలాగా మీకు నీతి జాతి ఉందా? మీ మత గ్రంథంలో మీరు చచ్చిపోతే మిమ్మల్ని గుంత పెడితే, మీ మత గ్రంథంలో ఉన్న క్వశ్చన్లు మిమ్మల్ని అడిగితే మీ ఆత్మ ఆన్సర్ చెప్పలేదురా? ఎందుకంటే అందులో ఇంటర్నల్ చంపమే రాజలేదు. కాబట్టి మీరు సైతాలుగా మిగిలిపోతారు. అది మీ మత గ్రంథమే చెప్పు. మా మత గ్రంథాలు ఏం చెప్తాయి? జననే జన్మభూమిశ్చ సద్గాదపి గడియసి అని చెప్తాయి. పుడితే మళ్ళీ మళ్ళీ భారతదేశం ఏదో పుట్టాలని చెప్తాయి. పుట్టితే ఈ భూమి పుట్టాలని చెప్తాయి. తాగితే ఈ నది నీరు తాగాలని చెప్తాయి. తింటే ఈ భూమి మీద నూకలే తినాలని చెప్తాయి. చస్తే ఈ దేశం కోసమే చావాలని చెప్తాయి. అంతేకాని పిరికమంగంలాగా భయపడి దొంగ దెబ్బలు తీయాలని మేమెప్పుడు చేయలేదు. ఎవరి మీద కూడా అనవసరంగా అన్యగ్రాంతంగా మా ప్రయత్నాలు చేయలేదు. కాబట్టి మరొక్కసారి ఇదే సమావేదిక మీద నుంచి ముగ్గురికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మా దేశానికి బయట ఉండి మా సంపదని ఆశించి మా కోసం మా మమ్మల్ని అస్థిరపరచాలని ప్రయత్నం చేసే మీకు మేము ఆశీర్వాదిస్తున్నాం. కూర్చుదంతో స్వార్థంతో రాజకీయాలు చేసి మా మీద అనైతికతను ఉండడానికి ప్రయత్నం చేసి కాలగర్భంలో కలిసిపోయిన పూర్వ నాయకులు, ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళందరికీ కూడా మేము అసూయవాదిస్తున్నాం. ఇప్పుడు చైతన్యం కలగవలసింది పత్రికల వాళ్ళకి, పోలీసు వాళ్ళకి. ఈ దేశంలోనే ఉంటూ స్వార్థం కోసం లోకల్ పార్టీలను స్థాపించి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఇక్కడ తిని అమ్మ పాలు తాగి అమ్మ ముప్పుపేటువంటి రాజకీయ నాయకులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము అసలు మనసు పంపిస్తున్నాం. మీకు ఎక్కడరా గాయం? ఎంత సంపాదిస్తారు? ఎక్కడ దాచి పెట్టుకుంటారు? కోట్ల రూపాయలు సంపాదించి వెండి పంచము బంగారు కంచము చేయించుకుంటే అందులో కూడా అన్నమే తినాలి కానీ బంగారాన్ని తినలేరు. నేను అటువంటి మీరు దేశ సంపదని హరించడం కోసం లేనిపోయి ఆర్టికల్లను సృజించి మాకు హద్దులు తీయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఖబర్దార్, రాబోయే ఎన్నికల్లో మీరు ఎక్కడా ఉండరు. రామమందిరం కట్టడం అంటారు, భారత్ మాతాకి జయ అననుభవం అంటారు. భారత్ మాతాకి జయని అననుభవం అంటే ఎదిరిస్తారు. మీరా మా దేశ భక్తులు, మీరా మా దేశ పౌరులు. అలా మా యువతని, మా చైతన్యాన్ని, మా వీరత్వాన్ని, మా త్యాగాన్ని ప్రశ్నించే ఎట్లాంటి వాడైనా ఖబర్దార్, ఇంకెప్పుడు మా వైపు కళ్ళెత్తి చూడకండి. చాతనైతే మ
మాధవ్ నుంచి స్ఫూర్తి పొంది మీరు కూడా దేశభక్తులు నింపుకోండి, కానీ మాకున్న దేశభక్తిని చంపుతూ నిన్ననే ఏదో పేపర్లో చూసాం యుద్ధం అనర్థం, ఎవరా పిరికి పడ్డ యుద్ధం అనర్థం అన్నది, ఎవరు కోరుకున్నారు యుద్ధం, ఎవరు కాల్గొడుతున్నారు? సరే నువ్వు కంచుకోట కట్టుకొని గేటు పెట్టుకొని నిలబడి పడుకున్నావే, నీ గోటు దాటి వస్తే నువ్వు ఊరుకుంటావా, నువ్వు హెడ్డింగ్ పెట్టావా యుద్ధం అనర్థం? మాది మా యువతకు నువ్వు పిరికి మందు పోయాలని చూస్తావా? నీ స్వార్థం కోసం పత్రికల్లో చైతన్యం రావాలి, పత్రికల్లో దేశభక్తి రావాలి. అది చచ్చిపోయింది. పత్రికని అమ్ముకునే ఒక వస్తువు కింద వాడుకుంటున్నారు మేము. మాధ్యమాన్ని మా ఇంట్లో 5 రూపాయలకి అమ్ముకుని తాకట్టు పెట్టుకుని మా 5-5 రూపాయలు చందాలు వసూలు చేసుకుని మీ పబ్బాలు కలుపుకుంటున్నారు. జాగ్రత్త, పత్రికల వాళ్ళందరికీ ఇప్పుడే హెచ్చరిక చేస్తున్నాం. ఉంటే మీలో ధైర్యం ఉంటే, మీలో దేశభక్తి ఉంటే వీరత్వాన్ని తేజాన్ని ధైర్యాన్ని త్యాగాన్ని నింపే ఆర్టికల్స్ రాయండి, యుద్ధం అనవాళ్ళు అనర్థమని రాయకండి, మాలో పిరికి బంధు మీరు పోయకండి. మీరు మీ పేపర్లు అమ్ముకోలేనటువంటి పరిస్థితి చేస్తే, మేము బ్యాన్ చేయడం మొదలు పెడితే మీరు ఇదే 5 రూపాయల పిల్లలు మా గుండ ముందర అడుక్కుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. జగని జన్మభూమి సర్వీస్ మ్యాన్ ప్రెసిడెంట్ గారు, మరొక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. మా యొక్క సైనికుల తరఫున మరియు మాజీ సైనికుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు మన దేశంలో సురక్షితంగా ఉండాలంటే బార్డర్లో సైనికులు సేవ చేస్తామంటే మనం ఇక్కడ ఇవన్నీ జరుపుకుంటాం. ప్రతి రాష్ట్రంలో కానీ, ప్రతి ప్రముఖుడు కానీ, ప్రతి నాయకులు కానీ, ప్రతి వ్యక్తి కానీ సేవగా ఉన్నారనుకుంటే దేశ బార్డర్లో మన సరిహద్దుల్లో సైనికులు కాపలా కాస్తా ఉంటే ఇక్కడ అందరం మనం క్షేమంగా ఉంటా ఉన్నాం. అలాగే కాశ్మీర్లో ప్రతి మన రాష్ట్రాలు అన్నిటికంటే కాశ్మీర్లో వెచ్చిస్తున్న వ్యయం చాలా ఖర్చు పెడతా ఉన్నాం మన భారత ప్రభుత్వం. ఎన్నో రోజుల నుంచి గత 30 సంవత్సరాల నుండి ఉగ్రవాదులు మన దేశాన్ని విచ్ఛిన్నం కొంచెం చేయడానికి చాలా ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ తరఫున వస్తూ ఉన్నాయి. 1965 కానీ 71 కానీ 75 కానీ కార్గిల్ వారు కానీ అప్పట్లో వచ్చినా కూడా మన దేశమే పై చేయి ఉన్నది. అదే ఉగ్రవాదులాగా మీరు ఒకవేళ ముందుగా రావాలంటే మీరు ముందు రండి, మన సైనికుల ఏంటో సత్తా చూసుకుందామని మన భారతదేశ సైనికులు చూస్తూ ఉన్నారు. అయినా కూడా భారతదేశాన్ని సైనికులను ఎదుటిగా తట్టుకోవాలంటే తట్టుకోలేరు. ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ మనల్ని అజేయడానికి కొంచెం అక్కడి కాశ్మీర్ ప్రజలను ఒక 5 డిస్టిక్లు శ్రీనగర్ అక్కడి దగ్గర అక్కడ ఒక 5 డిస్టిక్ల ప్రజలను మభ్యపెట్టి వాళ్లకు డబ్బు సాయం చేస్తామని యూత్ను ప్రజలను మభ్యపెట్టి మన మీదకి చేస్తూ ఉన్నారు. చేసినా కూడా మన సైనికులు పెద్ద ఎత్తున వాళ్ళని తట్టుకుంటా ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. మన అలాంటి జరగకుండా ఉండాలంటే మన భారత దేశం ఏం చేయాలంటే అక్కడ కాశ్మీర్లో ఉన్న 370 యాక్ట్ను తీసేయాలి. ప్రతి పౌరుడు క్షేమంగా ఇక్కడ ఉండాలంటే అక్కడ అలాంటి జరగకుండా, అలాంటి ఏమైనా మనకు నష్టమైతే చేసినారంటే వాళ్ళకు శిక్షించాలి. మన ఇంతెందుకు మన భారతదేశ పార్లమెంట్ పైననే చేసిన వాళ్ళను శిక్షించకుండా వాళ్ళను ఏసీ రూమ్లలో పెట్టడము, వాళ్ళని తీసుకురావడము, వాళ్ళని మళ్ళీ విధి విడిచిపెట్టడం అనేది జరుగుతూ ఉంది. అలాంటి జరగకుండా వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలి. మన దేశంలో ఏ పౌరుడు బతకాలన్నా ఎవరు కానీ తప్పు చేసే వాళ్ళని శిక్షించాలి, వదిలిపెట్టది ఉండదు. అదే మా యొక్క సైనికుల కోరిక. మా సైనికుల తరఫున మన భారతదేశాన్ని కోరేది ఏంటంటే కాశ్మీర్లో ఉన్న 370 యాక్ట్ తీసేసి అక్కడ అన్ని రాష్ట్రాలకు ఉన్న విధంగా అక్కడ కూడా అదే విధంగా ఉండాలి.
ప్రజలు కానీ అక్కడ ఇక్కడ ప్రజలకు కానీ అక్కడ ప్రజలకు కానీ సమానంగానే ఉండాలి. అక్కడ ఆ కాశ్మీర్లో పోవాలంటే మనం వేరే రాష్ట్రం వాళ్ళు పోయి ఉండలేరు. మేము అక్కడ ఒక 3 సంవత్సరాలు సర్వీస్ చేసినాం. అక్కడ అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది అంటే ఐసు పడుతూ ఉంటుంది. లేదా గ్లేసియర్లో ఉండాలంటే ఒక 6 నెలలు సర్వీస్ చేసి ఉండాలంటే 6 నెలల కంటే ఒక ప్లేస్లో ఉండలేరు అక్కడ మైనస్ టెంపరేచర్లో. అలాంటి వాళ్ళను ఉగ్రవాదులు ఈ రకంగా చేస్తూ ఉంటే ఇక్కడ మన దేశంలో కొందరు మన ఉమెన్ రైట్స్ సంఘాలు ఉన్నాయండి, ఏం చేస్తున్నాయండి? ఒక ఉగ్రవాదులు ఒక నల్గొండల రోహితో చేస్తే వాళ్ళకు పోయి చేస్తా ఉన్న రోజు సైనికులు చనిపోతే ఇప్పుడు గుర్తురాదా? ఉమెన్ రైట్స్ సంఘాలు వరవరావు గద్దరు అంటే ఎక్కడ పోయారండి? అదే సైనికులు బార్డర్లో చనిపోతూ ఉంటే దేశం కోసం చనిపోతూ ఉంటే ఇప్పుడు గుర్తురారా వాళ్ళకు? అదే నల్గొండ పోయి వారం రోజులు మన ప్రజాప్రతినిధులు కానీ ఎందరో పోయి అక్కడ పెద్ద ఏదో వాళ్ళకి ఏదో మన దేశానికి ఏదో వచ్చినట్టు ఎన్నో చేశారు వాళ్ళు. అదే సైనికులు చనిపోతే ఇక్కడ ఇప్పుడు ఏం గుర్తురాదు? నాయకులకు కానీ మన ఇక్కడ ఎవరి ఉమెన్ రైట్స్ వాళ్ళు ఎక్కడ పోయారు? వరవరావు ఎవరు గద్దరు వీళ్ళంతా ఏం చేస్తుంటారు? ఉమెన్ రైట్స్ వాళ్ళు ఏదో అది చేస్తామంటారు. సైనికులకు చేయలేరా? సైనికులు ఎందుకు యుక్త వయసులో పోయి యుక్త వయసు అంతా అక్కడ దారపోసి మన దేశం కోసం పోసి వస్తే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఏం మాజీ సైనికులకు పట్టించుకునేది లేదు. కానీ ఇప్పుడు మన ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మన భారత రాష్ట్ర మన మొత్తం మన దేశ ప్రజాప్రతినిధులకు కానీ రాష్ట్ర మన పొలిటికల్ ఉన్న మన ఏ రాష్ట్రాలకైనా కూడా మా తరఫున ఒకటే విన్నవిస్తున్నాం, దేశంకు దేశ భద్రత పోవాలంటే ప్రతి పౌరుడు పోలేడు. దేశ ప్రాణత్యాగాలకు తెగించే పోతారు వారికి దేశం మనకు ప్రియారిటీ ఇవ్వాలి. సరే ఇక ముందు నెక్స్ట్ జనరేషన్ కాడి దాంట్లో డిఫెన్స్లో పోవాలంటే వారికి ఒక మంచి సదుపాయాలు ఉంటేనే పోతారు. ప్రాణత్యాగం ఒక 100 మందికి 1000 మందికి ఒక 10 మంది ఉండవచ్చు మన దగ్గర అంతే. సైనికులు మాజీ సైనికులు కానీ ఇప్పుడు సర్వింగ్ సోల్జర్ కానీ ఇంకా డిఫెన్స్లో సర్వీస్ చేస్తున్నారంటే మన దేశం కూడా గుర్తించాలి. వాళ్ళను దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారు. ప్రాణాలు అర్పించిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలను పట్టించుకునేది లేదు. ఇలాంటి కొన్ని ఇట్లా ఇప్పుడు మీరు గుర్తించిన విశ్వ హిందూ పరిషత్ కానీ మళ్ళీ మీరు ఇలాంటి పెద్ద గొప్ప కార్యక్రమం చేసినందుకు మీకు మా యొక్క సైనికుల తరఫున కానీ మాజీ సైనికుల తరఫున కానీ చాలా చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మన ధర్మపురి అరవింద్ గారు సైనికుల యొక్క పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని చేస్తారు. మొట్టమొదటి జై జవాన్ అంటే జై జై జవాన్ అన్నది. జై జవాన్ జై జవాన్ జై జై జవాన్. ఇప్పుడు మన ధర్మపురి అరవింద్ గారు పాద ప్రక్షాళన కార్యక్రమం సుమారుగా ఒక 20-25 మంది సైనికులు ఉన్నారు. స్టేజీ దగ్గర మనకు ఎదురుగా కనబడుతూ ఉన్నారు. వారికి ఇలా సైనికులు ఉన్నారు, మాజీ సైనికులందరూ ఇక్కడికి వస్తున్నారు. వారికి మనం ఒక పూజా కార్యక్రమం చేయాలి. అరవింద్ నువ్వు ఏమంటావని అడిగా. పూజ ఏందన్నా? వాళ్ళకు పాదాభివందనం చేద్దాం, వాళ్ళ పాదాలను కాళ్ళతో వదలదామని ముందుకొచ్చి ఇంతకంటే దేశభక్తులు ఎవరు ఉంటారు చెప్పండి. అందుకే సైనికులందరూ వరుసగా దయచేసి మేము కూడా వస్తాం మిమ్మల్ని తీసుకురావడానికి. ఇటు నుంచి వచ్చి మీరు అందరు ఇక్కడ కూర్చుంటే మీ పాదాలకు పాదాభిషేకం. అరవింద్ గారు 18 సంవత్సరాలు పుట్టిన చలిలో మైనస్ డిగ్రీలలో వాళ్ళు ఉంటూ మనకు సేవలు అందించారు. వాళ్ళను 15 రోజు సన్మానం మీరందరూ వీక్షించి భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై, జై జవాన్ జై కిసాన్ జై జవాన్. ఒకసారి అందరూ జై జవాన్ జై కిసాన్ కార్యక్రమం అయ్యేంత వరకు చప్పట్లతోని జై జవాన్ అంటుండండి. దయచేసి మనం వాళ్ళకి ఇచ్చే ఒకటేగా జై జవాన్ జై జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ భారత్ మాతా కీ జై జవాన్ జై జవాన్ జై జవాన్. వాళ్ళకు ఉత్సాహాన్ని నింపేలా వాళ్ళు చేసినట్టు సేవలను వాళ్ళు మర్చిపోయేలా అంటే అంతటి కఠినమైనటువంటి చర్యలో కూడా ఉండి వాళ్ళు మనకు అందించినటువంటి మీ ధ్యానం ఉండాలి కాదు అంటే మీ ధ్యానం ఉండాలి కాదు మీ ధ్యానం ఉండాలి కాదు మీ ధ్యానం ఉండాలి కాదు మీ ధ్యానం బాబా బాబాజీ
మతాకే తమ్ముడు కొంచెం మీరు అక్కడ డౌన్ చేరేసుకోండి. సైనికుల యొక్క పాదాలను మనం పాదప్రచార కార్యక్రమాన్ని చేస్తాం, కానీ భారత మాతకు వారి యొక్క అమూల్యమైనటువంటి సేవాగ్రహం కాగానే ధర్మపురి అరవింద్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు అందజేస్తారు. వీర జవాన్లు వారి యొక్క ప్రాణాలు అర్పించి మన దేశం కోసం మరి చలనకుండా వాననకుండా ఎండనకుండా వేయనకుండా పగలనకుండా సేవలు చేసినటువంటి ఈ వీర సైనికుల యొక్క పాద పూజ కార్యక్రమం చేశారు. పట్టణానికి ఒక విశిష్టత అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. జై జై మాతా. ఇవాళ ఇంత గొప్ప సభ, ఇంత పవిత్రమైన సభ అమరవీరుల కోసం చేపట్టిన విశ్వ హిందూ పరిషత్కి నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మనం ఎంత చేసినా కూడా, మనం ఎన్ని సభలు పెట్టినా, మనం ఎన్ని తీర్మానాలు చేసినా, ఎన్ని పాదాలకి క్షీరాభిషేకం చేసినా వాళ్ళు సైనికులు మన దేశం కోసం చేసే త్యాగానికి మనం ఎంత చేసినా సరిపోదు. ఇవాళ ఈ సభకు విచ్చేసిన సభాధ్యక్షులు, జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ వెంకట్ రాజిరెడ్డి గారికి మరియు సభకు విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ 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 విద్యా గణేశానంద భారతి స్వామి గారికి, రాజాసింగ్ గారు గోషామహల్ ఎమ్మెల్యే గారు, అభినవ శివాజీ అంటారు ఆయన్ని, విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు శ్రీ వీరభక్తిని రాజమల్లు గారు, డాక్టర్ బి శంకర్ గారు, భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా రథసారథి బాజోజీ భాస్కర్ గారు, కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ జేఎన్ వెంకట్ గారు, జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి మన త్యాగమూర్తి ముదిగండ జితేందర్ రెడ్డి గారి సోదరుడు రవీందర్ రెడ్డి గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బస్వా లక్ష్మీనరసయ్య గారు, ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నం అంజయ్య గారు, ఇక ఈ సభకు విచ్చేసిన నా తోటి భారతీయులు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ సభ నిర్వహించడానికి కారణం ఈ మధ్య పాకిస్తాన్ చేపట్టిన ఒక పిరికి పంద చర్య, దానిలో 40 మంది అమరులు పాలైనారు. మన
సైనికులు, వారికి అండగా, వారి కుటుంబ సభ్యులకు అండగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ గారు చేపట్టనున్న కార్యక్రమాలకి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి ఏ కార్యక్రమాలకి చేపడతారో ఆ కార్యక్రమాలలో పాలు పంచుకోబోతున్న ప్రతి ఒక్క సైనికుడికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనమందరం అండగా ఉన్నామని నిరూపించడానికే ఈ సభ. ఇక పాకిస్తాన్ కానీ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ ఒక్క విషయం తెలుసుకోవాలి, మీరు 40 మంది సైనికుల్ని మీరు పొట్టన పెట్టుకుంటే భారతదేశ సైనిక శక్తి కరగది, భారతదేశ సైనికుల సంఖ్య తరుగది. ఒక్కొక్క ప్రాణానికి ఇక్కడ వచ్చిన 1000 మంది యువకులు అందరూ కూడా ఒక్కొక్క సైనికుడై అవసరం పడితే బార్డర్ మీదకి వెళ్ళడానికి రెడీ అయ్యాలా. ఈ తప్పుడు సరిపోతుంది పాకిస్తాన్కి. ఇది వినైనా ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుంటే మేలు. ఇక ఒకవైపేమో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడతా ఉన్నది, జీడిపి పెరుగుతా ఉన్నది, విదేశీ అన్నిటికంటే ప్రముఖంగా విదేశీ సంబంధాలు చాలా బలపడ్డాయి. ఆయన ప్రధానమంత్రి కాగానే 2014లో అనేక విదేశీ పర్యటనలు చేసిండా లేదా? ఈ మన రాజాసింగ్ గారు ఇంతకు ముందు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు 10% రిజర్వేషన్ ఇచ్చినందుకు రాజాసింగ్ గారికి బీజేపీ నాయకులందరికీ సన్మానం చేశారు. అక్కడ మాట్లాడుతూ మన అపోజిషన్ లో ఉన్న కేంద్రంలో పప్పు అన్న వ్యక్తి, ఆ పప్పు అనేటోడు ఈయన ప్రధానమంత్రి భారతదేశానికి ఎక్కువ విదేశాలకు తక్కువ అన్నాడు, భారతదేశానికి తక్కువ విదేశాలకు ఎక్కువ అన్నాడు. ఇవాళ అర్థమవుతున్నదా? ఇవాళ నరేంద్ర మోదీ గారు కనుక ఎటువంటి కార్యక్రమం పాకిస్తాన్ దేశానికి విరుద్ధంగా ప్రకటిస్తే ఒక దిక్కు అమెరికా మన వైపున, ఇంగ్లాండ్ మన వైపున, ఫ్రాన్స్ మన వైపున, రష్యా మన వైపున, యావత్ ప్రపంచం మన వైపున నిలబడ్డానికి కారణమే ఆ విదేశీ పర్యటన. పప్పుకి రాజకీయాలు ఇప్పుడు అర్థమవుతా ఉంటాయి. ఇక మన దేశమేమో ఈయన నాయకత్వంలో ఇంత ముందుకు దూసుకుపోతా ఉంటే మనకి బార్డర్ కి అటువైపు ఉన్న దాని పేరేందో పాకిస్తాను, మరి కబిరిస్తాను, ఆయన టూరిజం ఉండదు, విద్య ఉండదు, ఉద్యోగాలు ఉండవు, ఎటువంటి కల్చర్ ఉండదు. వాళ్ళ బడ్జెట్ యావత్ దేశ బడ్జెట్ మన ఒక్కరోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ టర్నోవర్. ఆయన ప్రధానమంత్రుల్ని మీరు నేనేం అబద్ధం చెప్తే మీరు మీడియా మిత్రులు ఉన్నారు, 1947 కాడికెళ్ళి చూడండి, అయితే ఆయన ప్రధానమంత్రుల్ని చంపేస్తారు లేదా తడిపారు చేస్తారు లేదా బిహైండ్ బార్ పెడతారు. జియావుల్లా, జుల్ఫికర్ అలీ భుట్టో, బేనజీర్ భుట్టో వీళ్ళందరినీ చంపేసిండ్రు, నవాజ్ షరీఫ్ ని తడిపారు చేసిండ్రు, తర్వాత జైలు వేసిండ్రు, ముషర్రఫ్ ని తడిపారు చేసిండు, మళ్ళీ జైలు వేసిండు. ఇక వాళ్ళతో చర్చలు ఏమంటాడు ఈ పప్పు? నేను జైలుకు పోయి చర్చలు చేయాలా? ఇక్కడ పోయి చర్చలు చేయాలా? టెర్రరిస్టుతో చర్చలేంది? అందుకే నీకు పప్పు అని యావత్ దేశం పేరు పెట్టింది. నాకు చిన్నప్పుడు ఒక స్కూల్లో కూర్చుండే లాస్ట్ బెంచ్ పొడుగుంటా కదా, లాస్ట్ బెంచ్ లా కూర్చున్నా, ఇప్పుడు అక్బరుద్దీన్ అని ఒకడు జాయిన్ అయ్యాడు స్కూల్ అప్పుడే. ఆడు కూడా ఏం తిట్టాడో ఏం పాడో కానీ ఆడు కూడా ఎత్తు ఎరిగిండు. ఆయన తీసుకొచ్చి నా పక్కకు పడేసి ఆయనకి మార్కులు 0, 2, 6,
మూడు గిట్లు వచ్చు. అరే క్లాస్ చెప్తున్నది టీచరు గిలుతా ఉంటాడు, గిచ్చుతా ఉంటాడు, నా కన్ను మూస్తా ఉంటాడు, పెన్ను గుంచుకుంటాడు, పుస్తకం మూస్తాడు రాస్తుంటే. నీ లొల్లేంద్ర భయాన్ని ఒకసారి చూస్తే, రెండుసార్లు చూస్తే, మూడుసార్లు చూస్తే, నాలుగుసార్లు చూస్తే, ఒకరోజు క్లాస్ అయిపోయి బెలుగొట్టిండ్రు. బెలుగొట్టగానే క్లాస్ టీచర్ బయటకు వెళ్ళిందో లేదో తిరిగి ఈడ్చి కాంబేరీ పెట్టిన ఒకటి. బువ్వ బుయ్యి అన్నది, చెంప శల్లు అన్నది, కళ్ళు బేర్లు తమ్మినాయి, కళ్ళు మూసుకపోయినా కళ్ళ ముందర చుక్కలు తిరిగినాయి. ఇక మోదీ గారు కాంబేరీ పెడతారా, మరి చిన్నగా చిటికేసినా కూడా పాకిస్తాన్ ప్రపంచ పట్టంలోకి వెళ్ళి గాయమైపోతుంది. అవునా? ఇది ఇక మన పప్పు సంగతికి వస్తే, పుల్వామా దుర్ఘటన జరిగిన ఒకటో ఫస్ట్ డే సెకండ్ డే ఏదో మర్యాదగా మాట్లాడండు. ఇటలీ మూలాలు ఉన్నా నీకు దేశభక్తి నిరూపించుకోకపోయినా కనీసం దేశభక్తి ప్రదర్శించవయ్యా. ఒకటో రోజు రెండో రోజు ఇంతో అత్తో ప్రదర్శించడానికి ప్రయత్నం చేసి, ఇక మూడో రోజు కుక్కతోక వంకర్రాయ్. ఆయన ఆయన చుట్టుపక్కల ఏదైతే అవినీతి సామ్రాట్లు జమైన్రు అలాందరూ పనికి మాల రాజకీయాలు మొదలుపెట్టిండ్రు. ఇవాళ ఆ పప్పునే అడుగుతా ఉన్నా, కశ్మీర్లో ఆర్టికల్ 35A 370 పెట్టింది వరు మీ తాత కాదా, నెహ్రూ కాదా, డాక్టర్ అంబేద్కర్ గారు. నేను ఈ ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో నేను పెట్టాను అని తిరస్కరిస్తే ఆ అప్పుడోలో డాక్టర్ ఎవరో ఎంపీ ఉండే, ఆయన మంత్రి ఉండే, ఆయనకి పోర్ట్ఫోలియో కూడా లేని మంత్రి ఉండే, ఏదో అయ్యంగారు ఆయన పేరు, నెహ్రూ చంచా దినేష్ సింగ్, ఎవడో నెహ్రూ చంచా. అంబేద్కర్ గారు తిరస్కరిస్తే ఆర్టికల్ 370 ఆ చెంచతో రాపించి మన దేశానికి విరుద్ధంగా మన రాజ్యాంగంలో పెట్టించిండు ఆ రోజు నేరు. మరి ఆయనకేం సోపులు ఉండేనో, కశ్మీర్లో ఏం ఇంట్రెస్ట్ ఉండేనో, ఎవరంటే ఇంట్రెస్ట్ ఉండేనో, దాని గురించి పప్పుకే తెలవాలి. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతోటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటే రాష్ట్రం కాదు, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళండి, అనేక టెర్రరిస్టు సంస్థలు, టెర్రరిస్టులు అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, రోహింగ్యాలు, వీళ్ళందరూ ఇల్లీగల్గా మన దేశంలోకి చొరబడి వాళ్ళందరికి కూడా ఆధార్ కార్డులు ఇచ్చుకుంటా, వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇచ్చుకుంటా మొత్తం ఈశాన్య రాష్ట్రాలని డిస్టర్బ్ చేస్తే, ఇవాళ గత 4-5 సంవత్సరాల నుంచి ఈశాన్య రాష్ట్రాలలో శాంతియుతంగా ఉన్నాయంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినందుకు, ఈ చొరబాటు ధారణను ఆపినందుకు, వాళ్ళందరినీ కూడా ఎన్ఆర్సీ పెట్టి అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ దేశాలకి పంపించే కార్యక్రమం చేపట్టిన భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. వెస్ట్ బెంగాల్ ఈమె ముఖ్యమంత్రి తక్కువ, ఈమె గూండాగిరి ఎక్కువ. 37% 38% దాకా ఇవాళ దేశ వ్యతిరేక శక్తులు అక్కడ జనాభాగా మారాయి. ఆమె ధైర్యం చూడండి, 37% మందిని చూసి అమిత్ షా గారి హెలికాప్టర్ దిగనీయది, నరేంద్ర మోదీ గారు సభ నడుకుంటది, యోగి గారి హెలికాప్టర్ దిగనీయది, శివరాజ్ సింగ్ చౌహాన్ గారి హెలికాప్టర్ దిగనీయది. ఈ గూండాగిరి మితిమీరిపోయిందంటే ఆ 37% హిందూ వ్యతిరేకుల శక్తులు, దేశ వ్యతిరేకుల శక్తులు చూసుకునే. ఇటువంటి దేశ వ్యతిరేక శక్తుల్ని తిరస్కరించి మోదీ గారి నాయకత్వాన్ని మనం అందరం బలపరుస్తామా లేదా, మన దేశాన్ని మనం కాపాడుకుందామా లేదా,
ఈ ఎవరైతే ఇల్లీగల్ గా మన దేశానికి చొరబాటు చేసి వచ్చిందో వాళ్ళందరూ తిరస్కరించి ఎన్నటికి పంపిద్దామా లేదా? ఇక దేశ పరిస్థితి అట్లయితే ఇక మన దగ్గర నా పక్క కోడు కూర్చున్నాడని చెప్పిన క్లాస్ లా సులగుట్లో అసలు ఇద్దరు ఉన్నారు మనకి ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో. ఒక పేరు అంటే పేరేంటి మన అసదుద్దీను, ఇంకోడు అక్బరుద్దీను. ఒకడేమో భారత్ మాతాకి జై అన్నాడు, అననీయ అన్నాడు. ఇంకోడు భారత్ మాతాకి జై అనకుండా మన ప్రధాని అని ఒప్పుకోడు. టీవీ యాంకర్ మరి మన ప్రధాని ఎవరంటే దానికి జవాబియ్యడు, నీళ్లు మింగుతాడు. ఇక ఇంకోడు ఉన్నాడు తమ్ముడు, ఈయనకంటే పెద్ద సులగుట్లాడు వాడు. వాడు నాకు గుర్తున్నది 2014 కంటే ముందు మోదీ గుజరాత్ జీత్ గయా కథే వజీర్ బంతా కథే హిందుస్థాన్ గా కైసే బంతా మై దేఖతాం దేఖింగే అరే తు ఏక్ మొహమ్మద్ పహల్వాన్ తు నహీ దేఖ్ సకా తు మోదీ జీ కో క్యా దేఖేగా ఓ పహల్వాన్ తేరా గుర్దా నీలా కర్ దియా ఫేఫడా నీలా కర్ దియా అబ్ తు జిస్ జబడే సే గోష్ కా తా అభీ తు బాత్ బంద్ కర్నా బంద్ నే కరే తో వో జబడా భీ కోయి దూసరా పహల్వాన్ ఆకే ఢీలా కర్తా వీళ్ళ నాయన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఆయన కూడా ఫండమెంటలిస్టే ఉండే, మత తత్వవాదే ఉండే, కానీ గరీబ్ ముస్లింలకి ఓల్డ్ సిటీలో చాలా సేవలు చేసిండు. హాస్పిటల్ కట్టించిండు, హాస్టల్ కట్టించిండు, కాలేజీలు కట్టించిండు, ఉనాని దవాఖాలను తెరిచిండు. ఇప్పుడు ఉన్నాయన్నీ ఆయన కట్టించినాయే. ఆయన నో వే బట్ ఇస్లాం అంటుండే. ఇక ఈ కొడుకులు అరే తుమ్లో నామ్ కమావరే బులుతూ బద్నామీ కమారే. ఈ హాస్టల్లో హాస్పిటల్లో కాలేజీలు దవాఖానాలు ఏదో ఓపెన్ చేసిండో అవన్నిటినీ కూడా ఆయన మొదలుపెట్టిన రాజకీయ పార్టీని కూడా ఇలా దంద చేసుకుంటారు ఈ అన్నదమ్ములు. వీళ్ళేమో ఆయననేమో నో వేవ ఇస్లాం అంటే వీళ్ళు ఇస్లాం ఫర్ మనీ. ముస్లిం సోదరులకి చెప్తా ఉన్నాను ఇవాళ ఈ దేశంలో షాదీ ముబారక్ అన్నది నరేంద్ర మోదీ గారు చేపట్టిన కార్యక్రమం. ఎవ్వరు 70 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఎవ్వరు కూడా ఆలోచించని గరీబుళ్ళకి, అగ్రవర్ణ హిందూ పేదలకి, అందులో ముస్లింలు కూడా రిజర్వేషన్ వాడుకోవచ్చు, 10% రిజర్వేషన్ చేపట్టింది నరేంద్ర మోదీ గారు. ఇవాళ ఉచితంగా మహిళలకి వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలా అని గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేది నరేంద్ర మోదీ గారు. అందులో బాగుపడేది అధికంగా ముస్లిం మహిళలే. ఒక ముస్లిం మహిళ ఆత్మ గౌరవంతో ఉండాలి, బతకాలి అని ట్రిపుల్ తలాక్ కి ఆయన బ్యాన్ చేపించండు. ఇవాళ నేను ఉన్న పుట్టిన ఈ గడ్డ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఎన్ఆర్ఐ సోదరులు గర్భలో ఉంటారు. అందులో కూడా చాలా మటుకు ముస్లిం సోదరులే. ఒక్క ఫోన్ కాల్ చేసిన, ఒక్క ట్విట్టర్ మీద ట్వీట్ చేసిన, ఫేస్బుక్ లో మెసేజ్ పంపించిన తక్షణమే ఇవాళ వరకు 70 సంవత్సరాలలో ఏ ఒక్క కూడా విదేశాంగ వ్యవహారాల మంత్రి తక్షణమే స్పందించిన దాఖలా లేవు. ఇవాళ గత 4.5 సంవత్సరాల నుంచి సుష్మా స్వరాజ్ గారు తక్షణమే చేసి వాళ్ళకున్న బాధలు తీర్చే ఇటువంటి నాయకత్వాన్ని ముస్లింలకు ఇవాళ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈ ఓవైసీలు ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా ఓల్డ్ సిటీలో, ఒక హోటల్ కట్టిండ్రా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చిండ్రా, ఒక ఫ్యాక్టరీ తెచ్చిండ్రా. ముస్లిం సోదరు ఆలోచన చేసుకోవాలా? కేవలం ఇస్లాంని ఇవాళ రాజకీయం కోసం కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసమే ఇవాళ ఓవైసీ అన్నదమ్ములు పట్టం కట్టిండ్రు. వాళ్ళకి ముస్లిం సోదరుల మీద ఎటువంటి ప్రేమాభిమానాలు ఏం లేవు. ఇక నేను ఎక్కువ సమయం తీసుకోను,
మీరందరూ వేచి చూస్తున్న మన గోజామాల్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. హిందుత్వం సర్వధర్మ సమభావ జగమంతా వసుదైవ కుటుంబకం అని నమ్మే వే ఆఫ్ లైఫ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ అది కనుక హిందువులు నమ్మకపోతే ఈ దేశంలో జొరాస్ట్రియన్లు, పర్షియన్లు, క్రిస్టియన్లు, ముస్లింలు, బుద్ధిస్టులు, జ్యూస్ అందరు కూడా వాళ్ళ వాళ్ళ దేశాలలో కూడా ఇంత సుఖశాంతులతోటి ఇంత బ్రహ్మాండంగా శాంతియుతంగా జీవిస్తలేరు. ఇక్కడ ముస్లింలు పాకిస్తాన్ లో ఉండే ముస్లింల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ శాంతియుతంగా ఉన్నారు. ఇవాళ హిందుత్వం యొక్క మన దేశం యొక్క మన సంస్కృతి యొక్క గొప్పతనం అది. ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ ఎటువంటి మాటలు మాట్లాడిండో మన దేవుళ్ళ గురించి మనం అందరం విన్నది అది. అదే కనుక ఏ సౌదీ అరేబియాలో మాట్లాడుంటే, ఏ గల్ఫ్ దేశాలలో మాట్లాడుంటే నడి రోడ్డు మీద చోరస్తా మీద ఉరి తీస్తుండే. ఇవాళ శాంతియుతంగా ఇక్కడ ఉన్నాడంటే ఇది హిందూ రాష్ట్రం కాబట్టి. నేను ఇక ప్రసంగం ముగించే ముందు మన జగిత్యాల జిల్లా యువతకి ఒకే ఒక లాస్ట్ మాట చెప్పి హస్నా హేతో రోనా సీకో, చెల్లా హేతో గిర్నా సీకో, జీనా హేతో మర్నా సీకో, కదమ్ కదమ్ పర్ అప్నీ భారతీయ సేనా జేసా లడ్నా సీకో. ఈ సభాముఖంగా సుప్రీంకోర్టు జడ్జిలకి కూడా కశ్మీర్ వారికి కూడా ఇనిపించేటట్టు మనం ఒక తీర్మానం చేద్దాం. ఇవాళ ఆర్టికల్ 35A 370 తక్షణమే రద్దు చేయాలా, చేయాలా వద్దా, చేయాలా వద్దా, చేయాలా వద్దా? అయోధ్యలో రామ మందిరం తక్షణమే కట్టడం మొదలు పెట్టాలా వద్దా, మొదలు పెట్టాలా వద్దా? భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. ఈ సౌండ్ బస్ నహీ హోగా. జో లోగ్ భారత దేశ్ కా ఖాకర్ పాకిస్తాన్ కా గాతే హై, జో లోగ్ భారత దేశ్ మే రహకర్ భారత్ మా కి జై నహీ బోల్తే, ఉన్కే కానో తక్ आवाज पहुंचने की आवश्यकता है. बोलो भारत माता की, भारत माता की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, जय श्री राम, जय श्री राम, जय श्री राम. ओके ना, ठीक है. विश्व हिंदू परिषद के तत्वाधान में जो भारत देश की रक्षा करते करते जो भारत देश के वीर जवान वीर गति को जो प्राप्त हुए, आज उनको श्रद्धांजलि का कार्यक्रम जो लगाया गया है, उन तमाम सैनिकों को, देशभक्तों को मैं श्रद्धांजलि अर्पित करता हूं और प्रणाम करता हूं. उसी प्रकार से इस कार्यक्रम में पधारे मंच पर जितने भी अतिथिगण हैं, विश्व हिंदू परिषद के हो, मंच पर उपस्थित गुरुजी हो, एवं उन तमाम भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को, अधिकारीगणों को हृदय से धन्यवाद प्रकट करता हूं. और यह देश मेरा है, यह धर्म मेरा है, इसकी रक्षा करना मेरा कर्तव्य है, यह सोच रखकर जितने भी मेरे हिंदू योद्धा यहां पर पधारे हैं, आप सबको भी मैं प्रणाम करता हूं. मैं समझता हूं
यहाँ पर हिंदी सबको अच्छी समझ में आती है, हिंदी आती है ना अच्छी, प्रॉब्लम ले दो, ఎందుకంటే మళ్ళా తెలుగు నేను మాట్లాడితే ఎటో వెళ్ళిపోతా, హిందీ కావాలా తెలుగు కావాలా అర్థం కాలే, తెలుగా మళ్ళా అర్థం చేసుకోవాలి మీరు, ఓకేనా? ఇవాళ నేను కోషిష్ కరింగ్ ఇవాళ మన భారతదేశం ఏ విధంగా మంచిగా ఉండాలి, పాకిస్తాన్ తరఫు నుంచి ఎంతమంది టెర్రరిస్టులు మన భారతదేశం లోపల వస్తున్నారు, మన భారతదేశంలో ఉన్న కొంతమంది కాశ్మీర్లో ఉన్న కొంతమంది యువకులకి డబ్బులు ఇచ్చి ఒక టెర్రరిస్ట్గా మారుతున్నారు, పుల్వామాలో బ్లాస్ట్ అయింది, టెర్రరిస్ట్ అటాక్ అయింది, ఆ అటాక్లో 40 పైన మన దేశ సైనికులు మరణించినారు. కానీ వాళ్ళు ఏ విధంగా అటాక్ చేస్తారు, ఏ విధంగా దాడి చేస్తారు, వెనుక నుంచి దాడి చేస్తారు. ఆ అటాక్ చేసిన వాడు ఎవరు? ఆదిల్ అహ్మద్ డాగ్. ఈ ఆదిల్ అహ్మద్ డాగ్ ఏ కులంకి చెందిన వాళ్ళు ఉన్నారు? ఎవరు? నేను మీకు అడుగుతున్నా, ఆయన ఏ కులమోడు? ఆయన ఏ కులమోడు? ఏ కులమోడు? ఏ కులమోడు? కానీ వీళ్ళకి మన భారతదేశం ఫుడ్, మన అన్నం అడుగుతలేదు. కాశ్మీర్ లో ఉన్న అందరు ముస్లిం వాళ్ళకి నేను అడుగుతున్నా, ఈ భారతదేశం మన అందరిది, భారతదేశంలో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా దేశ సైనికుల పైన దాడి చేయరు అట్లాంటి ఆలోచన పెట్టుకుంటే ఆలోచన తీసి బయట పాడేసేయండి. ఒకప్పుడు మన్మోహన్ సర్కార్ ఉండే, ఇప్పుడు మీ అయ్యా నమో సర్కార్ ఉంది. అప్పుడు వినేవాళ్ళు చూసేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేకుండే ఇవాళ మీ ఇంట్లో ఘుసాంచి కొట్టేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎంతమంది సైనికులు చచ్చిపోయినారో ఎవరు జవాబు ఇవ్వలే, కానీ ఇవాళ మీ ఇంట్లో ఘుసాంచి మీ తలకే తీసే గవర్నమెంట్ ఉంది. అర్థం చేసుకోవాలి, కాశ్మీర్ ముస్లిం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భారతదేశంతో పెట్టుకుంటే, భారతదేశాన్ని సైన్యంతో పెట్టుకుంటే ఈ భూమి పైన మీరుండరు, ఏదో పైకి వెళ్ళిపోతారు మీరందరూ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ భారతదేశంలో వేరే విధంగా ఒక వాతావరణం జరుగుతుంది. ఎంతో మంది మన సైనికులకి దాడి చేసి వెనుక నుంచి, ఈ కుక్కలు వెనుక నుంచి దాడి చేస్తారు, ముందు నుంచి బలం లేదు వాళ్ళకి. ఆ కాశ్మీర్ ముస్లిం వాళ్ళు కుక్కలు వెనుక నుంచి దాడి చేస్తారు, ముందు నుంచి దాడి చేయరు. కానీ ఇవాళ భారతదేశంలో వేరే విధంగా వాతావరణం ఉండేది ఏమండి? ఇవాళ ఎంతో మంది రాజకీయ నేతలు పాకిస్తాన్తోని మాట్లాడండి, మాట్లాడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు మాట్లాడదాం, ఎన్నిసార్లు మాట్లాడదాం? ఇప్పుడు మాట్లాడలే సమయం పోయింది. మోదీ గారు ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు, ఆర్మీకి ఫుల్ పవర్ ఇచ్చేసినారు. మీరు ఏ విధంగా ఈ టెర్రరిస్టులు కానీ ఈ పాకిస్తాన్కి కానీ మీరు ఏ విధంగా జవాబిస్తారు? ఇది మీ చేతిలో ఉంది ఫుల్ ఫ్రీడమ్. మోదీ గారు ఏం చేసినారు? మన ఆర్మీ మన సైన్యానికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినారు. ఒక ఇప్పుడు ఒక పెద్ద ప్లాన్ నడుస్తుంది, ఇప్పుడు ఒక పెద్ద ప్లాన్ నడుస్తుంది. అప్పుడు చిన్న సర్జికల్ స్ట్రైక్ అయింది, ఇప్పుడు చాలా పెద్ద సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ఒక ప్లాన్ నడుస్తుంది. మోదీ గారు
నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ పైన దాడి చేయాలి, యుద్ధం ఇస్తాడు కావాలి. ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు అదే ఒక కోరుతున్నారు, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పైన దాడి స్టార్ట్ కావాలని కోరుతున్నాం కదా. ఇవాళ భారతదేశంలో 40 పైన మన సైనికులు మరణిస్తే ప్రతి ఒక్క భారతుడు బయటికి వెళ్ళి అందరు ఒకటి ఒక మాట అంటున్నారు, ఇప్పుడు చాలా అయిపోయింది, ఏ అటు లేకపోతే ఇటు అయిపోవాలి, అటు ఇటు అయిపోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క భారతుడు లోపల ఒక కోపం ఉంది, ఆవేశం ఉంది. మోదీ గారు మీరు ఒక చాలా మంచి పని చేసినారు, మన ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చినారు. అదే విధంగా భారతదేశంలో కొంతమంది, భారతదేశంలో కూడా చాలా మంది టెర్రరిస్టులు పెరిగినారు. భారతదేశంలో ఉండి మేము భారత్ మాత చేయలేము, మేము ముందే మాత్రం చెప్పాము, ఈ విధంగా కొంతమంది చాలా అంటే చాలా పెరుగుతుంది ఇట్లాంటి వాతావరణం. పుల్వామా అటాక్ అయింది, మొత్తం భారతదేశం బాధలో ఉంటే మన భారతదేశంలో ఉన్న కొంతమంది ముస్లిములు వాట్సాప్ లో మ్యాటర్ కొడుతున్నారు, జైషే మొహమ్మద్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, ఇట్లాంటి కామెంట్స్ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసినారు. ఒక నిజామాబాద్ లో ఉంటాడంట, ఆ సలహాలు వాట్సాప్ లో వీడియో పెట్టిండు, వీడియో పెట్టి జైషే మొహమ్మద్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అంటే అక్కడ వాళ్ళు బాగా గుద్దవులో కొట్టినారు. ఒక అరెస్ట్ అయ్యిండు, ఒకడ దొంగపోయిండు, ఆయన పైన అక్కడ పోలీసు వాళ్ళు కేసు పెట్టినారు, ఒక్క ఇంకొక ఆయన్ని దోలాడుతున్నారు. మొత్తం భారతదేశంలో 500 పైన కేసులు ఎఫ్ఐఆర్ అయింది, మొత్తం భారతదేశంలో 500 పైన ఎఫ్ఐఆర్ అయింది, సోషల్ మీడియాలో కామెంట్ పెట్టే వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ అయింది. మన ఢిల్లీ యూనివర్సిటీ కానీ, మన ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, ఇక్కడ కూడా కొంతమంది ముస్లిం వాళ్ళు చాలా ఘోరంగా కామెంట్ పెట్టినారు. కొంతమంది అయితే అటాక్ అయిన ముందే కసాబ్ జిందాబాద్ టెర్రరిస్టు పేరు పెట్టి జిందాబాద్ అని కొంతమంది కామెంట్ కూడా పెట్టినారు. అందుకోసం మోదీ గారు నేను మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏ విధంగా సైన్యంకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు, మాకు భారతదేశంలో ఒక 10 మినిట్స్ ఫ్రీడమ్ ఇవ్వండి, భారతదేశంలో మాకు ఒక 10 నిమిషాలు చాలు, ఈ భారతదేశంలో ఉన్న టెర్రరిస్టులు తలకాయ మీ కాళ్ళలో పడపెడతాం, మీ కాళ్ళకు దగ్గర పెడతామని చెప్తున్నాను, పెడదామా లేదా? మాకు 10 మినిట్స్ ఫ్రీడమ్ కావాలి, నో ఎఫ్ఐఆర్ నో అరెస్ట్. మన చూడండి, భారతదేశంలో పడ ఒక్కటి కూడా టెర్రరిస్ట్ మీకు కనబడదు, భారతదేశంలో ఉన్న ఒక్కటి కూడా కామెంట్ చేసే కనబడదు. ఇవాళ నేను కాదు, మీరు అనుకున్న మాట ఇది కరెక్టేనా? కరెక్టేనా? ఇక్కడ ఎంత మంది ఉన్నారు, నేను సోషల్ మీడియా వాడతా, నేను ఫేస్బుక్ వాడతా, నేను సోషల్ మీడియా వాడతా అని ఎంతమంది ఉన్నారు? మోదీ గారు చాలా చంటే చాలా యాక్టివ్ ఉన్నారు సోషల్ మీడియాలో, అందరు కామెంట్ పెట్టండి మోదీ గారికి. కామెంట్ లో ఏం పెడతారంటే, మోదీ గారు పాకిస్తాన్ పైన దాడి చేయండి, అటాక్ చేయండి, ఆర్మీకి ఏ విధంగా మీరు ఫ్రీడమ్ ఇచ్చారు, ఒక 10 మినిట్స్ మా కూడా ఫ్రీడమ్ ఇవ్వండి అని ఒక కామెంట్ పెట్టండి. దాదాపు ఇప్పటి వరకు ఇది నా 5వ సభ, పుల్వామా అటాక్ తర్వాత ఇది నా 5వ సభ తెలంగాణలో ఫస్ట్ అనుకోండి. మిగతా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రతి ఒక్క స్టేట్ లో దాదాపు నా 5 సభలు అయింది. ప్రతి ఒక్క సభలో చాలా అంటే చాలా ఎక్కువ యువకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క యువకులు ఒక సంకల్పం తీసుకోండు, మేము దేశ రక్షణ గురించి ప్రాణం తీసుకుంటాం, దేశ రక్షణ గురించి ప్రాణం ఇస్తాం, ఆ విధంగా ఒక సంకల్పం మన యువకులు తీసుకున్నారు. ఇవాళ మన అందరి జిమ్మేదారి, మన అందరి బాధ్యత, మన దేశం మంచిగా ఉంటేనే మీరు మంచిగా ఉంటారు.
ఇవాళ మన సైన్యం ఉంది కాశ్మీర్ లో కానీ మన భారతదేశం మొత్తం బార్డర్లో. వాళ్ళు మేలుకుంటేనే మనం పడుకుంటాం. ఒకవేళ వాళ్ళు పనుకుంటే మనం అందరం కథం అనుకోండి. ఇవాళ వేదిక పైన దాదాపు 20 పైన మన రిటైర్ సైనికులు నేను చూస్తే చాలా హ్యాపీగా నేను ఫీల్ అయినా. ఇట్లాంటి అదృష్టం ఎవరికి దొరకదు. వాళ్ళ దేశం గురించి సమయం ఇస్తున్నారు, వాళ్ళు దేశం గురించి త్యాగం ఇస్తున్నారు. వాళ్ళు కూడా నేను దండం పెడుతున్నా. నేను కూడా అనుకున్నా నా కొడుకు పెద్దగా అయితే నేను కూడా ఆర్మీలో ఆయనకి వేస్తాను. నాకు ముగ్గురు కొడుకులు, దాంట్లో పెద్ద కొడుకు కింద నేను ఆర్మీలో ఇస్తానని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎంతో మంది లీడర్లు ఉన్నారు, మాటలు మాట్లాడతారు కానీ వాళ్ళ ఇంట్లో నుంచి ఒక్కటి కూడా పంపారు ఆర్మీలో. ఆర్మీలో వాళ్ళ కొడుకుకి కానీ వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ ఎవరికైనా పంపిస్తేనే ఆ ఆర్మీ వాళ్ళు బాగా అంది తెలుస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా కాశ్మీర్లో కానీ అటు ఇటు అటాక్ అయితే మనం కాశ్మీర్లో కొన్ని వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూస్తాం. ఆర్మీ దగ్గర గన్ ఉంటుంది, AK-47. కొంతమంది ఉంటారు ఆర్మీ వాళ్ళు, గన్ ఉంటుంది AK-47. ఆయన ఆ కాశ్మీర్ ముస్లిమ్స్ వాళ్ళు మధ్యలో ఏం చెప్తే వాళ్ళు రాళ్ళు కొడతారు, గన్ గుంజుకొని ప్రయత్నం చేస్తారు. మీరు చూసినారా ఆ వీడియో? చూసినారా ఆ వీడియో? వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు. అరే మా దగ్గర గన్ ఉంది, మా దగ్గర అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళకి జాబ్ చేయడానికి మాకు పర్మిషన్ లేదు. కానీ వాళ్ళు ఏదైనా చేయడానికి వాళ్ళకి ఫుల్ పర్మిషన్. ఇవాళ కాశ్మీర్లో ఉన్న చాలా చాలా వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఒక టెర్రరిస్ట్ వాళ్ళు మన సైన్యం పైన అటాక్ చేసి ఒక గల్లీలో వస్తే అదే కాశ్మీర్ ముస్లిం వాళ్ళు ఈ ఇంటి నుంచి దాసుకో, ఆ ఇంటి పైన నుంచి పో, మొత్తం అక్కడ లోకల్ పీపుల్స్ ఆయనకి దాసుకొని ఆయనకి తీసుకొని వెళ్తున్నారు. కాశ్మీర్ ముస్లిమ్స్ వాళ్ళు ఎప్పుడైనా సుధరాంచరు వాళ్ళు, వాళ్ళకి ఎప్పటికైనా బుద్ధి రాదు. వాళ్ళకి బుద్ధి వస్తుందంటే వాళ్ళకి సరిగ్గా ఏ భాష వాళ్ళకి సమజ్ అవుతుంది, ఏ భాష వాళ్ళకి అర్థమవుతుంది, ఆ భాషలోనే ఆయనకి సమజాస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఒకటే ఒక భాష, లబ్బర్ బుల్లెట్ క్యాన్సల్ చేసి రియల్ అయిన బుల్లెట్ కొట్టాలి. వాళ్ళ ధర్నాలు వాళ్ళ మన సైన్యం పైన రాళ్ళు కొడతారు, మనం లబ్బర్ బుల్లెట్ వాడిపోయిన వాడుతున్నాం నార్మల్గా దెబ్బలు తలగాలని. అది క్యాన్సల్ చేయాలి. ఇప్పుడు రియల్ బుల్లెట్ వాడాలి, రియల్ బుల్లెట్. కాశ్మీర్లో ఉన్న మన సైన్యానికి చూస్తే కూడా కళ్ళు పీకేసేయాలి, అప్పుడు వాళ్ళు వింటారు, అప్పుడు వరకు వాళ్ళు వినరు. ఒక టెర్రరిస్ట్ వాడు ఎక్కడోడైనా అదే పుల్మాలోనే ఉంటాడైనా, ఆదిల్ ఎక్కడోడు అదే పుల్మాలో ఉంటే అక్కడ ట్రైనింగ్ తీసుకొని వచ్చిండు, ఆర్టీఎక్స్ తీసుకొని వచ్చి మొత్తం బ్లాస్ట్ చేసిండు. ఆయన డైలీ రోజు ఒక టెర్రరిస్ట్ వాడు దొరుకుతుండు, ఒకరిని చంపుతుండు. ఒక 3 డేస్ బ్యాక్ కూడా 3 టెర్రరిస్ట్ ని చంపనీకి మన 5 మంది సైనికులు మరణిస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత తయారీలు ఉన్నారు, వాళ్ళు ఎంత బందోబస్తులు ఉన్నారు మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఇజ్రాయెల్లో ఒక మంచి రూల్ ఉంది. ఇజ్రాయెల్లో రూల్ ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకోవాలి ఆర్మీది. అక్కడ రూల్ ఉంది, ఒక ఇంట్లో కొడుకు పుట్టని ఆడమె పుట్టని అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 16 ఇయర్స్, 17 ఇయర్స్, 18 ఇయర్స్ అయిన తర్వాత 3 ఇయర్స్ ఎట్టి పరిస్థితుల్లో ట్రైనింగ్ చేయాలి. ఆ ట్రైనింగ్లో ఆ ఇజ్రాయెల్కి ఏ విధంగా మనం సేఫ్ చేయాలి అన్ని శిక్షణ ఇస్తారు. వాళ్ళకి గన్ శిక్షణ కానీ అన్ని శిక్షణ ఇస్తారు. అదేవిధంగా మన భారతదేశంలో కూడా అట్లాంటి రూల్ రావాలని నేను కోరుతున్నాను. మన భారతదేశంలో కూడా ప్రతి ఒక్క యువకులు ఒకవేళ ఇది దేశం నాది, ఈ దేశాన్ని నేను కాపాడుతా అట్లాంటి ట్రైనింగ్ తీసుకుంటే, మన భారతదేశం ఒక కొత్తగా ఒక రూల్ తీసుకొని వస్తే సైన్యం కాదు మన యువకులు కూడా అట్లాంటి దొంగలు కనబడితే, అట్లాంటి టెర్రర్స్ కనబడితే వాళ్ళ తలకాయ తీసి మనం పెట్టొచ్చు. అది కూడా కానీ హిందువులకే ఇవ్వాలి. ఆ గోల్డ్ టోపీ పెట్టుకే వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు. ఎందుకంటే నమ్మకం చేయాలంటే కష్టం కదా.
ఆ గన్ తీసుకొని ఎప్పుడు రిటర్న్ కొడతారో అది చెప్పలేం మనం. ఒక ఇజ్రాయెల్ లాగా రోల్ కూడా మనం భారతదేశంలో తీసుకొని రావాలని నేను మోదీ గారికి కొడుతున్నాను. అదేవిధంగా కొంతమంది చెప్తున్నారు నెక్స్ట్ మోదీ రారు. నేను రాజకీయ మాటలు మాట్లాడతలేను. కొంతమంది అంటున్నారు మోదీ రారు, ఎవరు వస్తారు? దమ్ముందా పాకిస్తాన్ పైన అటాక్ చేసాం, ఎవరికైనా దమ్ముందా? ఇప్పుడు అన్నగారు అన్నారు అరవింద్ అన్న ఆ పప్పుకి ప్రధానమంత్రి చేస్తామని చాలా అంటే చాలా రూమర్స్ నడుస్తుంది. పప్పుకి సరిగా మాటలు కూడా రాదు పాపం. ఆయన ఎప్పుడు మాట్లాడితే అప్పుడు ఒక కొత్త జోక్ పుడుతుంది, ఎప్పుడు మాట్లాడితే ఒక కొత్త జోక్. అట్లాంటి జోకరోలు ప్రధానమంత్రి అవుతారా మన దేశానికి? ఇవాళ మన భారతదేశం సురక్షితం ఉండాలంటే, మంచిగా ఉండాలంటే, ముందుకెళ్ళాలంటే ఒకటి ఒక్క పులి, అది నరేంద్ర మోదీ. మళ్ళీ ఒక్కసారి నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి మనం చేయాలి, మన బాధ్యత అది. అరుస్తారు పులి అయితే చాలా కుక్కలు అరుస్తారు. అట్లాంటి కుక్కల మాట మనం ఇక్కడ విని ఇక్కడ నుంచి తీసేయాలి. ప్రతి ఒక్క యువకులను బాధ్యత ఒకటే, నరేంద్ర మోదీ ఉంటేనే మన దేశం బాగుంటుంది, నరేంద్ర మోదీ ఉంటేనే మన ధర్మం బాగుంటుంది. ఒక కామెంట్ నేను చూసిన, బనాయింకే మందిర్ అంటే రాముడికి కట్టలేదు అందుకోసం మేము మోదీ గారికి ఓట్ అయ్యాం. అరే రాముడి గుడి కట్టకపోతే మోదీ గారికి ఓట్ అయ్యారా? ధారా 370 అది తీయకపోతే మేము మోదీకి ఓట్ అయ్యాం. ఆవులు కోస్తున్నారు ఘోరంగా, దానికి కాపాడకపోతే మేము ఓట్ అయ్యాం. నేను వాళ్ళకి అడుగుతున్నా, మీరు ఎవరికి వస్తారు ఓటు? అయోధ్యలో రాముడి గుడి కట్టద్దు అని అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఓటేస్తారా? ఆ 370 యాక్ట్ ఎవరు తీసుకొని వచ్చినారు అరవింద్ గారు అన్నారు, వాళ్ళకి ఓటేస్తారా? అప్పుడు ఏ విధంగా ఆవుడిని నరికి మాంసం పంచినారు, వాళ్ళకి ఓటేస్తారా? నేను అడుగుతున్నా. ఇవాళ మోదీ గారు ఒక లక్ష్యం, ఎట్టి పరిస్థితుల్లో అయోధ్యలో రాముడి గుడి కట్టాలని అనే లక్ష్యం. ఇవాళ కోర్టు డిసిజన్ ఇస్తే 2 డేస్ లో అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి కట్టచ్చు. అట్లాంటి ప్లాన్ తయారు చేసి పెట్టుకున్నారు. ఒకప్పుడు ముల్లే ములాయం గవర్నమెంట్ ఉండే యూపీలో, ఇప్పుడు వాళ్ళ అయ్యా యోగి గవర్నమెంట్ ఉంది. కాంప్రమైజ్ చేసే వ్యక్తిగానైనా ఫస్ట్ అయోధ్యలో గుడి కావాలని చెప్పే వ్యక్తి యోగి గారు. మధ్యలోనే అయోధ్య పైన ఒక కార్యక్రమం ఉండే, యోగి గారు గుడి పని ఎప్పుడు స్టార్ట్ చేద్దాం చెప్పు రాజా సింగ్, ఇవాళ చేద్దామా? నేనన్నా మళ్ళా కోర్టు డిసిషన్ ఎట్లా చూద్దాం, కోర్టు డిసిషన్ ఇవ్వకపోతే మనమే స్టార్ట్ చేద్దాం. నేనన్నా 2019 మధ్యలో స్టార్ట్ చేస్తే మంచిది, లేకపోతే కష్టమైతే ఏం కష్టం కాదు. ఎందుకంటే జనాలకి తెలుసు, ప్రపంచంకి తెలుసు, రాముడి గుడి సరి బీజేపీ వాళ్ళు కడతారు, వేలలో దమ్ము లేదు, వేరే పార్టీలో దమ్ము లేదు. కట్టాలంటే బీజేపీ వాళ్ళు కట్టాలి. ఇవాళ వాళ్ళు సుప్రీంకోర్టు ఒక అప్లికేషన్ పెట్టినారు, దానివల్ల ఆగింది. ఇవాళ ఎంతో మంది మన స్వయం సేవకులు, ఎంతో మంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, అధికారులు అయోధ్యలో మొత్తం రెడీ ఉన్నారు. పూర్తి సమయం ఇచ్చి అక్కడ రెడీ ఉన్నారు వాళ్ళు. ఇవాళ డిసిజన్ వస్తే రేపటి నుంచి పని స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా ఒక ప్లాన్ ఉంది. మీ గజ్వాల్ ఏరియాలో నేను 2 డేస్ బ్యాక్ విన్నా, పాకిస్తాన్ జిందాబాద్ ఇట్లాంటి నారలు ఇక్కడ కూడా తీసుకుంటారంట, పాకిస్తాన్ జెండాలు ఇక్కడ పెడుతున్నారంట. నిజమేనా? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్, చాలా మందికి తెలియదు ఈ ఆర్గనైజేషన్ గురించి, కానీ ఈ ఆర్గనైజేషన్ మన కర్ణాటకలో పుట్టింది. ఈ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ కార్యకర్తలు దాదాపు 2 లక్షల పైన ఉంది. మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక పెద్ద సైన్యం తయారు చేసినారు.
వాళ్ళు ఏమంటారంట, భారతదేశానికి మేము మళ్ళొక్కసారి ఇస్లామిక్ స్టేట్ చేస్తాం. ఉందా వాళ్ళ అర్థం? భారతదేశానికి ఇస్లామిక్ స్టేట్ చేస్తారంట. మీ గజ్వాల్లో అట్లాంటి కార్యకర్తలు తయారవుతున్నారు. అదే ఆర్గనైజేషన్ కి చెందిన ఆ ప్రెసిడెంట్ 30 మందిని నరికిండు. 30 మందిని, ఆ 30 మంది ఎవరు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అధికారులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త అధికారులు, అదే విధంగా కొన్ని కొన్ని హిందూ ఎన్జిఓస్ ఉంటారు, ఆర్గనైజేషన్ ఉంటారు, వాళ్ళ కార్యకర్తలకి చంపిన ఆ ఆర్గనైజేషన్. అట్లాంటి డేంజరస్ ఆర్గనైజేషన్ మీ గజ్వాల్లో పుడుతుందంటే దానికి ఎవరు ఆపుతారు? మన పోలీసు వాళ్ళు ఆపుతారా? మీరే విధంగా చేస్తున్నారు వాళ్ళు కూడా అదే విధంగా చేసుకుంటారు అంటారు. కానీ మన పోలీసు వాళ్ళకి తెలియదు కదా బ్యాక్గ్రౌండ్ ఏంది. ఒక మినీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మన దగ్గర పుట్టిందంటే మన గజ్వాల్కి డేంజరస్. కర్ణాటకలో కూడా ఎంతో మందిని అరెస్ట్ చేసినారు, ఎంతో మందిని లోపల ఆ ఆర్గనైజేషన్ పెట్టిన ప్రెసిడెంట్ కూడా ఇవాళ వరకు జైల్లో ఉన్నాడు. దాదాపు 50 వరకు మన హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాదుతోని వాళ్ళకి కన్వర్ట్ చేసి పెళ్లిళ్ళు చేసుకొని వేరే వేరే ఏరియాలో అమ్మేసినారు వాళ్ళు. అట్లాంటి డేంజరస్ ఆర్గనైజేషన్. ఎంతో మంది యువకులకి ఇక్కడి నుంచి కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆపే బాధ్యత మన పోలీస్ అధికారులకి. ఒకవేళ వాళ్ళతో కాకపోతే మళ్ళా మనం తయారు కావాలి. మనం కూడా శివాజీ లాగా కావాలి. శివాజీ ఏమన్నారు? ధర్మాన్ని రక్షించాలి, వాళ్ళ భాషల వాళ్ళకి జవాబు ఇవ్వాలి. అఫ్జల్ ఖాన్ ఒక్కడు ఉండే, ఎన్నో ఎంతో గుళ్ళి పాయన గుడి పల్లి కొట్టిండు, ఆవులు చంపే వ్యక్తి, ఆడపోని మాన భంగం చేసే వ్యక్తి ఆయన. కానీ శివాజీ మహారాజ్ ఏం చేసిండు? ఆయన కడుపు చింపి భగవా పెట్టిండు, ఆయనకి చంపి భగవా పెట్టిండు ఛత్రపతి శివాజీ మహారాజు. మనం ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్ళినాం మేము కూడా. ప్రతి ఒక్క యువకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా కావాలి. అప్పుడే మన దేశాన్ని మనం కాపాడవచ్చు, అప్పుడే మన ధర్మాన్ని మనం కాపాడవచ్చు. ఈ బాధ్యత మన అందరిది. ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు, ధర్మరక్షణ దేశ రక్షణ దేంట్లో చేస్తారంటే యూట్యూబ్ లో వాట్సాప్ లో మేము చేస్తాం, మాత్రం చేత కాదు. ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో ధర్మరక్షణ చేయొచ్చా, దేశ రక్షణ చేయొచ్చా, ప్రచారం చేయొచ్చు, కానీ మిగతా ఏం చేయలేం మనం. ఇవాళ దేశ రక్షణ గురించి, ధర్మరక్షణ గురించి ప్రతి ఒక్క యువకులను వాళ్ళు సొంతంగా తయారు కావాలి. మనం కత్తి శిక్షణ చేయాలి, ఎలాంటి శిక్షణ చేయాలి మనం. మీకు ఎట్లాంటి కూడా శిక్షణ కావాలంటే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ అధికారులు ఉన్నారు, వీళ్ళు మీకు శిక్షణ ఇస్తారు. వచ్చే సమయం బాగాలేదు నేను చెప్తున్నా మీకు. ఎట్టి పరిస్థితుల్లో ఇదే మోదీ గారు పాకిస్తాన్ పైన అటాక్ చేస్తారు. పాకిస్తాన్ పైన అటాక్ అయిన తర్వాత ఇదే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు ఇక్కడ ఉన్న మన పైన దాడి చేస్తారు. భారత మాతాకి జై అనే వాళ్ళు మన పైన దాడి చేస్తారు. పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళు మన పైన దాడి చేస్తారు. మీరు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి మీరు ఎదుర్కొంటారు చెప్పండి? రాళ్ళతోనా? రాళ్ళతోనా? ఎవరిపైన కొట్టే ఆ సంస్కృతి మా పైన లేదు, మా దగ్గర లేదు. ఎవరిపైన దాడి చేయాలి, ఎవరికైనా ఏదైనా చేయాలి, ఆ సంస్కృతి మా పెద్దలు మాకు నేర్పించలే. కానీ మా పెద్దలు ఇంకొక మంచి మాట నేర్పిస్తున్నారు, ఎవరు కూడా మన పైన కానీ, మన ధర్మాన్ని పైన కానీ, మన దేశాన్ని పైన కానీ ఎవరు కూడా దాడి చేస్తే ఆయన భాషలో ఆయనకి జవాబు ఇవ్వాలని కూడా మా పెద్దలు మాకు నేర్పిస్తున్నారు. అదే మీరు నేర్చుకోవాలి నేను మీకు నివేదన చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. సమయం బాగాలేదు నేను చెప్తున్నా మీకు. ఇవాళ నుంచి నేను నా రక్షణ గురించి నేర్చుకుంటా, నా ఫ్యామిలీ రక్షణ గురించి నేను నేర్చుకుంటా, నా ధర్మ రక్షణ గురించి నేను నేర్చుకుంటా, ఒకవేళ అవసరం పడితే నా దేశ రక్షణ గురించి కూడా నేను బార్డర్లో పోయి నా దేశాన్ని నేను కాపాడతా. ఆ విధంగా ఆలోచన మన అందరిలో రావాలి. మీ ఫ్యామిలీ, అరే నా ఫ్యామిలీ బాయ్ నాకెందుకు,
ఏదైనా కాదు, అక్కడ వాళ్ళు చూస్తారు, పోలీసు వాళ్ళు చూసుకుంటారు, ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు కాదు, మీ బాధ్యత కూడా ఉంది, మీ బాధ్యత కూడా ఉంది. దేశం గురించి, ధర్మం గురించి మీరు ఆలోచన చేసే బాధ్యత మీది ఉంది, మాది కాదు. ఇవాళ మేము ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీరు బతుకుంటారు చెప్పండి? 50, 60, 70, 100? దాని తర్వాత పోతారు కదా, మేము కూడా పోతాం, మీరు కూడా పోతారు. కానీ పోతా పోతా ఒక మంచి కార్యక్రమం చేసి వెళ్ళాలి, అందరం మనకు యాద పెట్టుకోవాలి. ఇవాళ మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ కు యాద చేస్తాం, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ ని మనం యాద చేస్తాం. ఎందుకు? వాళ్ళు దేశం గురించి ప్రాణం ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకుడు నేను చెప్తున్నా, వాళ్ళలాగా మనం పని చేయాలి, వాళ్ళలాగా మనం త్యాగం చేయాలి, అప్పుడే ఈ ప్రపంచం మనకు యాద పెట్టుకుంటుంది. లేకపోతే ఎంతమంది పోతారు, ఎంతమంది వస్తారు, ఎవరికి యాద చెయ్యరు. నా ఒక కోరిక ఉంది, ఒకసారి సావాలి దేశం గురించి, ధర్మం గురించి ఒకసారి సావాలని ఉంది. నా పైన ఎంతో మంది కన్ను పెట్టుకున్నారు, అరే రాజా సింగ్ దొరికితే చంపుతామని. ఎంతో మంది ఓల్డ్ సిటీలో ఉన్నారు, బయట ఉన్నారు. కొన్ని రోజుల ముందే నాకు ఒక పెద్ద అధికారి ఫోన్ చేసిండు, మీరు బయటికి వెళ్ళకండి. నేను అన్నా ఎందుకు? లే, ఒక 5 మంది టీం బయట నుంచి వచ్చింది, ఏదైనా పెద్ద ప్రమాదం జరగచ్చు. నేను చెప్పినా నేను వెళ్తా, నేను బుల్లెట్ ప్రూఫ్ బైక్ ఇచ్చి ఇప్పుడు బైక్ పైన వెళ్తా రామన్నని. వాళ్ళు మనం కూడా చూస్తాం, వాళ్ళ డమ్ ఎంత ఉంది మనం చూస్తాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక కొడుకు ఉండే, సంభాజీ రాజే. ఆ సంభాజీ రాజే గురించి ఎంతమందికి తెలుసు? ఒకటి, ఇద్దరు, ముగ్గురు, నాలుగురు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంత డేంజరస్ వ్యక్తి ఉండే, దానికైనా 100% డేంజరస్ సంభాజీ మహారాజ్ ఉండే. సంభాజీ మహారాజ్ గుర్రం ఇట్లా వెళ్తే, ఆయన సౌండ్ వెళ్తే కూడా ఔరంగజేబు సైన్యం కత్తి లీడ్చి దెంగపోయాడు. అంత డేంజరస్ వ్యక్తి. కానీ అట్లాంటి వ్యక్తులకి మనోళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టుపించినాం. ఔరంగజేబ్ సైన్యం ఆయనకి పట్టుకొని తీసుకొని వెళ్తే ఆగ్రాలో, ఆ ఔరంగజేబ్ అంటాడు, అరే నీ ధర్మం విడిచేసేయి, ఇస్లాం కబూలు చేసుకో. సంభాజీ రాజే అంటాడు, రే నేను హిందూరా, నేను హిందూగా జీవిస్తా, హిందూగా నేను మరణిస్తా, నువ్వేం చేస్తా చేసుకో. ఆ సంభాజీ రాజే ఏం చేస్తాడు, పక్క ఆయన ఫ్రెండ్ ఉంటాడు కవి కలేష్, ఆయన కాలు నరుకుతాడు ఆయన ముందు, ఇంకో కాలు నరుకుతాడు ముందు, మళ్ళీ ఆయనకి అడుగుతారు ఇస్లాం కబూలు చేస్తావా లేదా, కబూలు చేయను. మళ్ళీ ఆయన ముందు ఆయన ఫ్రెండ్ తల తీస్తాడు, నెక్స్ట్ నీదే తల తీస్తా చెప్పు, కబూలు చేయను. అరే నువ్వు ఎక్కడ చూస్తే ఆ కిలా నేను నీకు ఇస్తా, నీకు ఎన్ని డబ్బులు కావాలి చెప్పు అది ఇస్తా, నువ్వు ఏం కావాలి అది ఇస్తా, నేను కావాలంటే నా కూతురు కూడా నీకు ఇచ్చేస్తా, కానీ ఇస్లాం కబూలు చేసుకో. ఆయన చేయలే. 39 డేస్ ప్రతి ఒక్క రోజు సంభాజీ మహారాజు ఒకసారి వేల్ కట్ చేసిండు, ఇంకొకసారి ఇంకో వేల్ కట్ చేసిండు, చేయి నరికిండు, చర్మం తీసిండు, కళ్ళు తీసిండు, లాస్ట్కి తల తీసిండు. 39 డేస్ ప్రతి ఒక్క డేస్ ఆయన ఒక అంగమైన కోసిండు ఔరంగజేబు. కానీ ఆయన చచ్చిపోయిండు, కానీ ఇస్లాం కబూలు చేయలే. కానీ ఇవాళ హిందూ కార్యకర్తను ఒక పోలీస్ దండా చూస్తే కాసా జెండా పాడేసి ఇంట్లో దాచుకుంటారు. ఎరడ్డేనా, అరే నా పైన కేసు అవుతుంది. కొంతమంది పిరికి వాళ్ళు మన హిందూ సమాజంలో పుట్టినారు, పిరికి వాళ్ళు. వాళ్ళు చెప్తారు, అరే ఎక్కడ పోతున్నారా, అక్కడ పోతున్నావా, అరే కేసు అవుతుంది రాబోయ్ నీ పైన, అక్కడ ఎందుకు పోతావు, కేసు అవుతుంది, అరే కేసు అవుతుందా, వద్దు నేను పోను, నేను నా ఇంట్లో గాజులు వేసుకొని నేను దాచుకుంటా. అట్లాంటి యువకులను తయారవుతున్నారు మన భారతదేశంలో. అట్లాంటి యువకులతో మన ధర్మం మంచిగా ఉంటుందా, మన దేశం మంచిగా ఉంటుందా? కానీ విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బజరంగ్ దళ్ ఎట్లాంటి యువకులను తయారు చేస్తారంటే,
భారతదేశాన్ని ఎవరైనా కళ్ళు ఇట్లా తప్పుగా చూస్తే కూడా ఆయన భాషలో మేము ఆయనకి జవాబిస్తాం. అట్లాంటి యోద్ధాలని మన విశ్వ హిందూ పరిషత్ తయారు చేస్తుంది. 1925 లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్థాపన అయినప్పుడు మన భారతదేశాని పైన ఈ బ్రిటిష్ రాజ్యం ఉండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లు కోట్లు అట్లాంటి ఎట్లాంటి యువకులు తయారు చేసినారంటే ధర్మం గురించి కానీ దేశం గురించి కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలి అట్లాంటి వీరులను తయారు చేసిన ఈ సంఘం. ఇక్కడ ప్రతి ఒక్క యువకుడిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా ధర్మం గురించి దేశం గురించి ఏదైనా చేయాలంటే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగా మీరు తయారు కావాలని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలు తయారు కావాలి, బజరంగ దళ కార్యకర్తలు తయారు కావాలి, హిందూ వాహిని కార్యకర్తలుగా తయారు కావాలని నేను కోరుతున్నాను. ఇదే మీ గడ్డ పైన ఒకప్పుడు ఏబిపి కార్యకర్తలు ఉండే రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి, మధుసూదన్ వీళ్ళకి ఏ విధంగా ఈ నక్సలేటర్లు టార్గెట్ చేసి చంపినారు. కానీ వాళ్ళు ఆ సమయంలో ధర్మ సేవల గురించి దేశ సేవ గురించి ఎంతో మంది యువకులకి తయారు చేసిన అట్లాంటి నలుగురు వ్యక్తులు మహాపురుషులు ఉండే మీ గడ్డ పైననే. అట్లాంటి యోధాలు తయారు కావాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా సమయం బాగా అయింది, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి మీరు. నెక్స్ట్ మీ జగత్యాలలో నాకు పిలిచినా నాకు ఇక్కడ రిజల్ట్ కావాలి. మీరు రిజల్ట్ ఇస్తేనే మీ జగత్యాలలో నేను కాలు పెడతా, లేకపోతే పెట్టాను. నాకు రిజల్ట్ కంటే ఇటు జిహాద్ ఓన్కి మీరు జవాబు ఇవ్వాలి, ఈ ఆవులని కోసేవులకి మీరు జవాబు ఇవ్వాలి. మేము భారత మాత తగ్గించేయము, వందే మాత్రం మేము పాడము, అట్లాంటి కుక్కలకు మీరే జవాబియ్యాలి. మీరు జవాబియ్యాలి వాళ్ళకి. నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత నేను అందరికి అడుగుతా, మీరు లేచి చెప్పాలి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుక్కలకి మా ఏరియా నుంచి తరిమి తరిమి కొట్టి మేము బయట పంపించడం, ఈ నాకు సమాధానం మీరు ఇవ్వాలి. వచ్చే సమయంలో మన భారతదేశానికి ఏ విధంగా ప్రధానమంత్రి కావాలి, ఇది మీ చేతిలో ఉంది, మా చేతిలో ఏం లేదు. ఏ వ్యక్తి లీడర్ కావాలి, ఏ వ్యక్తి భిక్షుడు కావాలి, ఇది మీ చేతిలో ఉంది, మా చేతిలో ఏం లేదు. కానీ ఒకటొక్క మాట చెప్తా, మన దేశం మంచిగా ఉండాలంటే మన ప్రధాని కూడా మంచిగా ఉండాలి. చేతగాని వాళ్ళు ప్రధానమంత్రి అయితే మనం కూడా చేతగాని వాళ్ళు అవుతాం. ఇది మీరు ఒక మాట యాద్ పెట్టుకోండి. మన భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే మాతరం గానా హోగా, వర్నా యహాన్ సే జానా హోగా. బోలో మేరే సాథ్, వందే మాతరం గానా హోగా, వర్నా యహాన్ సే జానా హోగా. నహీ గయే తో జబరన్ తుజే భగా దేంగే, హమ్ తుజ్కొ తేరీ ఔకాత్ బతా దేంగే. జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వీర్ జవాన్ అమర్ రహే బోలో, వీర్ జవాన్, వీర్ జవాన్ అమర్ రహే, అమర్ రహే, వీర్ జవాన్ అమర్ రహే. తర్వాత తౌటు రామచంద్ర గారు ఇక్కడ కృతజ్ఞతలు తెలుపుతారు. దానికంటే ముందు జ్ఞాపికలు అందజేయాలి. సంతోష్ గారు జ్ఞాపికలు అందజేయండి అక్కడ మధ్య దాని ద్వారా. తర్వాత సహోదరులు మరియు సోదర సోదరి